ప్రార్థన దేవునికి మహిమకరంగా జరిగినట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదకు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపలో మీ ప్రేమలో నాయన, మీ బిడలమైనటువంటి మమ్మలను గడిచిన పరిశుద్ధ దిన ఆరాధన మొదలుకొని ప్రభా నేటి యొక్క పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నాయన నడిపించడానికి ప్రభ మీరు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమందు ప్రభ నీ బిడ్డలమైనటువంటి మేము మీ సన్నిధానంలోనికి చేరి ఉన్నాం. మీ మహోన్నతమైనటువంటి నామమును స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడటానికి ప్రభ నీ పాదాల చెంతకు వచ్చినటువంటి క్రమంలో నీ మహోన్నతమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రసన్నత మెండుగా మీరు మాకు దయచేయమని వేడుకొనొచ్చున్నా. ఈ ఆరాధనలో నాయన పాటల ద్వారాను ప్రభ మరి వాక్యం ధ్యానంలోనూ ఆరాధన క్రమమంతట్లో కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీ పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నతను మెండుగా దయచేయండి. నీ సన్నిధానంలోనికి వచ్చిన బిడ్డలను దీవించండి ప్రభా. ఇంకా రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా నీ పాదాల చెంతకు నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకు ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు గల లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు గల లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి సహోదరి ఎప్సేబ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దిన మనకి దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమె దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన ఎప్సేబ గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంగమంతి కూడా లేచి ఉన్నట్లయితే నేటి పరిశుద్ధ దినారాధనకు ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగమును చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించిన 23వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరగా చదువుకుందాం. మన మధ్యలోటువంటి సహోదరులు స్టాన్లీ జోన్స్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగములో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరగా చదువుకుందాం. 23వ కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు.
శాంతి కరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మనమందరం కూడా ఆ విధంగానే నిలవబడి ప్రభువును స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో మనము లేచి నిలువబడి ఎడబాయిన నీ కృప ఆ పాట పాడుతూ మనము దేవుణ్ణి గణపరుచుకుందాం. కొయిర్ వారిని అనుసరించండి, సంఘములు ఉన్నటువంటి వారందరూ కూడా దేవుణ్ణి గాన ప్రతిగానములతో దేవుణ్ణి స్తుతించండి, మహిమపరచండి. దేవుని కృప ఎడబాయినటువంటి కృప. ఎన్ఎంఎస్సి గ్రూప్లో ఉంటుంది ఆ పాట, ప్రొజెక్టర్ మీద కూడా వేయబడుతూ ఉన్నది, చూడండి. ఎడబాయిని నీ కృప గ్రూప్లో కూడా మరి ఆ పాట షేర్ చేయబడి ఉన్నది. దేవుని మహాకృప అది ఉన్నతమైనటువంటి కృప. ఆ కృప మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టనటువంటిది. ఈ లోకములో కష్టాల్లో కానీ, లోయల్లో కానీ, శ్రమల్లో కానీ, శోధనలో కానీ మన జీవిత విధానము కొనసాగినప్పుడు దేవుని కృప మనల్ని బలపరిచింది, మనల్ని కాపాడింది, మనల్ని సంరక్షించింది. దేవుని కృపను మనం కనపరుచుకుందాం.
అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ మందర ఆవరణములో మీ బిడ్డలమైనటువంటి మేమందరము కూడా మీ సన్నిధానములకు చేరునైనా మిమ్మల్ని ఆరాధించి కీర్తించి కొనియాడేటువంటి భాగ్యమును మీరు మెండుగా మాకు దయచేసి ఉన్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మీరు మా స్తుతుల మీద ఆసీనులై ఉన్నారు. మా హృదయాంతరంగములు నిత్యము నిరంతరము కూడా మీ నామమును కొనియాడి కీర్తించే భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తూ ఉన్నారు. అందుని బట్టి ఎంతగానో మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు నాయన నీ ప్రియబిడ్డలతో పంచుకునేటువంటి సమయంలో మీ పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు ప్రసన్నతను మెండుగా మీరు మాకు అనుగ్రహించండి. మాట్లాడే వాడును నేను కాదు కానీ నాయన మీరే నాలో ఉండి నాతో ఉండి నా యొక్క నోచిన ప్రభా మీకు నోటిబూరగా చేసుకొని నీ సన్నిధానములకు వచ్చిన వారితో మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యమును వినుచూ ఉన్నారో వారితో కూడా మీరు మాట్లాడి ఆత్మీయమైనటువంటి మేలులు మెండుగా వారి జీవితంలో కుమ్మరించమని వేడుకొనొచ్చు ఉన్నాను. నీ సన్నిధులకు వచ్చిన వారిని దీవిస్తూ రావలసిన వారిని త్వరగా నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైన దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము నేను హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని కృప ద్వారా ఈ పరిశుద్ధ దినము కొంత వాతావరణము అనుకూలించకపోయినప్పటికీ కూడా మరి దేవుని మందిరావరణంలోనికి చేరి వచ్చినటువంటి వారందరికీ నేను ప్రత్యేకంగా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఆశకున్నటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేటువంటి వాడు. వాక్యము పట్ల దప్పిగొనేటువంటి హృదయాలను దేవుడు తన యొక్క శ్రేష్టమైనటువంటి ఆ జీవపు మాటల చేత బలపరచగలిగినటువంటి సమర్థుడు, మనము నమ్ముకునేటువంటి గొప్ప దేవుడు. పిల్లరా, ఈ పరిశుద్ధ దినమందు లేఖనంలో నుంచి పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్తలో యేసు ప్రభువారు పలికినటువంటి మాటల్లో నేను గొర్రెలకు మంచి కాపరిని, నా ప్రాణము పెట్టడానికే నేను ఈ లోకములోనికి వచ్చి ఉన్నానని ప్రభువారు పలికినటువంటి మాటలు. అదే రీతిలో ప్రాముఖ్యంగా ఈ యొక్క వాక్యమును ఆధారము చేసుకొని సమృద్ధమైనటువంటి జీవమును అనుగ్రహించేటువంటి క్రీస్తు అనేటువంటి అంశాన్ని నేను మీ ఎదుటికి తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. సమృద్ధి, సమృద్ధమైనటువంటి జీవాన్ని అనుగ్రహించేటువంటి ప్రభువు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా భౌతిక జీవన విధానంలో కానీ తన ఆత్మీయ జీవితముల విధానంలో కానీ ఎక్కడా కూడా ఏ విధముగా కూడా కుదువు లేకుండా నేను సమృద్ధిగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ప్రతి వ్యక్తి కూడా. మన జీవితంలో, మన కుటుంబంలో, ఆర్థికంగాను ఆరోగ్యంగాను అన్ని విషయాలలో కూడా ఏ విధమైనటువంటి కొదువులు లేని వారమై సమృద్ధమైనటువంటి వనరులను, సమృద్ధమైనటువంటి జీవాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నటువంటి వారమే. అటు ఆశ మీకుందా? నాకుంది. మీకుందా? అటువంటి ఆశ ఉందా లేదా? ఆశ లేనటువంటి వారు ఎవరు అసలు చెప్పండి? ఆశ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కోరహు కుమారులకైతే నేను ఎప్పుడు దేవుని సన్నిధానంలోనికి వెళదామని ఆశ ఉంది. దావీదు భక్తుడు నేను ఎప్పుడెప్పుడు దేవుని స్తుతించాలని దావీదు భక్తునికి ఆశ ఉంది. భక్తులకు ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఒక ఆశ ఉంది. ఈ లోకంలో మన జీవితంలో కూడా, మన హృదయంలో కూడా, మన జీవన విధానంలో కూడా ఏదో ఒక ఆశ, ఏదో ఒక తలంపుతో మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ఉంటాం.
పరిశుద్ధ గ్రంథములో ఈ రోజు లేఖనాలను ఆధారము చేసుకొని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు నేను మీ ఎదుటికి తీసుకొని వస్తూ ఉన్నాను. సమృద్ధైనటువంటి జీవాన్ని అనుగ్రహించేటువంటి క్రీస్తు. ఎవరి జీవితంలో ఏ కొదువులు ఉన్నాయో ఆ కొదువులన్నీ కూడా తీరబడాలి, తీర్చబడాలి అని ఆశపడుతున్నటువంటి హృదయాల యొక్క జీవితాల్లో దేవుడు సమృద్ధిని దయచేయునుగాక. నమ్మిన వారు గట్టిగా చెప్పండి, దేవుడు సకల విధములైనటువంటి సమృద్ధిని దయచేయునుగాక. భౌతికంగా దేవుడు దీవించునుగాక, ఆర్థికంగా దేవుడు దీవించునుగాక, ఆత్మీయంగా దేవుడు దీవించునుగాక, అన్ని విషయములలో మనము దీవింపబడుదుముగాక. ఆమేన్. దేవుడు అన్ని విషయములలో కూడా సమృద్ధిని కలగజేసేటువంటి వాడు ఆయనే. నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే. దేవుడు నన్ను దీవిస్తాడు అనేటువంటి నమ్మకం నాకుంటే నేను దీవించబడతాను. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి విశ్వాసము నమ్మకము నాకుంటే ఖచ్చితంగా నేను ఆశీర్వదించబడతాను. దేవుడు నా జీవితాన్ని ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి ఎక్కిస్తాడు అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసము దేవుని ఎడల నాకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి చేర్చబడగలుగుతాను. ఆ నమ్మకము, ఆ విశ్వాసము నాకుంటే. అది మీకుందా ఈరోజు? పరిశుద్ధ గ్రంథములో లేఖన భాగములను ఆధారం చేసుకొని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు. యోహాను సువార్త మనం గమనించినప్పుడు, యోహాను సువార్త పక్షిరాజు సువార్త, ఇది నిత్యము నిరంతరము. ఈ సువార్తను మనం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో ఉన్నటువంటి సంగతులను, దేవుడు పొందుపరిచినటువంటి వాక్యముల ద్వారా అనుదినము అనుక్షణము కూడా నూతనమైనటువంటి తలంపులు, నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి హృదయాంతరంగంలో కలిగేటువంటి దేవుని యొక్క మర్మములను గురించి యోహాను సువార్తలో చాలా పర్యాయములు మనం గమనించగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఈ 10వ అధ్యాయానికి ముందున్నటువంటి 8-9 అధ్యాయాలు మనం గమనించగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే, 8వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో మొదటి నుండి 11వ వచనాల్లో ప్రిలారా, శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ యేసు ప్రభువారిని శోధించడానికి ఒక వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకుని వచ్చి, ఈమె పాపాత్మురాలు, వ్యభిచారము చేయుచున్నటువంటి సమయములు మేము పట్టుకున్నాము, నీవు ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను ఎలా శిక్షిస్తావు అనేటువంటి ఆయన శోధించడానికి, ప్రత్యేకంగా ఆయన శోధించడానికి ఒక స్త్రీని పట్టుకుని వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, 8వ అధ్యాయము 9వ అధ్యాయము ఈ 2 అధ్యాయులు కూడా 10వ అధ్యాయానికి యేసు ప్రభువారు పలికేటువంటి మాటలు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన సందేశం ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనేది ఈ 2 అధ్యాయులు మనకు కనపడుతూ ఉంది. యేసు ప్రభువారు, నేను మంచి కాపరిని, నేను ప్రధాన కాపరిని, గొర్రెల కొరకే నేను ప్రాణము పెట్టడానికి వచ్చాను, గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను అనుసరిస్తాయి. ఈ యొక్క ఉపదేశము, ఈ మాటలు ఆయన బోధించడానికి గల కారణాలు ఏమిటి అని మనం గమనించినప్పుడు, 8వ అధ్యాయము 9వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనలను ఆధారము చేసుకొని, అక్కడ జరిగినటువంటి పరిస్థితులను ఆధారము చేసుకొని యేసు ప్రభువారు తాను మంచి కాపరిగా తన్ను తాను ప్రజలకి కనపరుచుకున్నట్లుగా, ప్రత్యక్షపరుచుకున్నట్లుగా, ఆయన ప్రజలకి విశదీకరిస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా ఆయన అనుసరించినటువంటి జనసమూహాల్లో ఆయన వ్యతిరేకించినటువంటి, ఆయన శోధించినటువంటి మనుషులు కూడా ఆయనతో ఉన్నారు. యేసు ప్రభువారిని శోధించిన మనుషులు ఉన్నారు, ఆయన బోధను అడ్డగించిన మనుషులు ఉన్నారు, ఆయన బోధలో ఉన్నటువంటి ఆ లోపాలను ఎత్తు చూపించాలి అనేటువంటి ఏదో ఒక రీతిలో ఒక లోపాన్ని కనిపెట్టాలని ప్రయత్నం చేసినటువంటి మనుషులు ఉన్నారు. వారే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకాయులు, కొందరు యూదామత నాయకులు. యూదులు అందరూ కాదు పిల్లలు, చాలామంది యూదులందరూ కూడా యేసు ప్రభువారిని వ్యతిరేకించారనుకుంటారు, కానీ యూదులందరూ కూడా యేసు ప్రభువారిని వ్యతిరేకించలేదు, కానీ కొందరు యూదామత నాయకులు మాత్రమే. కొందరు అనేటువంటి మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇక్కడ 8వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభువారిని శోధించడానికి పరిసయ్యులు, శాస్త్రులు వస్తూ ఉన్నారు. వారు శోధించడానికి గల ఆ వారికి ఉన్నటువంటి ఆయుధం ఏమిటి అంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక స్త్రీ వ్యభిచారము చేసినప్పుడు ఆమెను శిక్షించాలి. ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చానని చెప్పావు కాబట్టి, ఇక్కడ ధర్మశాస్త్రము, మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి.
ప్రతిని నెరవేర్చడానికి నీవు వచ్చావు కాబట్టి ఇప్పుడు నీవు కూడా రాయి వేసి ఆమెను కొట్టగలుగుతావా లేదా నీవు ఈ సమయంలో ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వగలుగుతావని ఈ పరిసయ్యులు శాస్త్రులు శోధిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి లేఖన భాగము. ఈ లేఖన భాగాన్ని ఈ సమయంలో నేను వివరించట్లేదు కానీ వర్ణించట్లేదు కానీ అక్కడ ప్రభువులో ఏదైనా ఒక లోపము కనిపెట్టాలనేటువంటి ప్రయత్నము, ఆ తర్వాత యేసు ప్రభు ఆమెను క్షమించి వేయటము, రెండోది యేసు ప్రభువు తిరిగి ఆ మానవాళ్ళని ప్రశ్నించినటువంటి ప్రశ్న ఏమిటంటే మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉన్నాడా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉన్నాడా? సహజంగా చిన్న బిడ్డ మొదలుకొని కదా ఆ సంఘటన మనం చదివినప్పుడు చిన్నపిల్లలకు కూడా పెద్దవారిని చూచి రాళ్ళు పట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ లేఖన భాగము ఏది యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనాలు మనం గమనించి చిన్నపిల్లల మొదలుకొని పెద్దల వరకు కూడా అందరూ రాళ్ళు పట్టుకుని వచ్చినటువంటి వారే. ఆ స్త్రీని కొట్టడానికి, ఆ స్త్రీ మీద రాళ్ళు వేయటానికి చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే పెద్దవాళ్ళు రాళ్ళు పట్టుకున్నారు కాబట్టి చిన్నపిల్లలు కూడా రాళ్ళు పట్టుకున్నారు. వాస్తవంగా చిన్నపిల్లలు ఎందుకు రాయి పట్టుకుంటూ ఉన్నామో వారికి తెలియదు, ఎందుకు రాయి వేయబోతూ ఉన్నామో వారికి తెలియదు. ఎందుకంటే పెద్దవారిని చూచి చిన్నవారు ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి. పెద్దలేమో రాళ్ళు పట్టుకున్నారు, పిల్లలు కూడా రాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు వేస్తే వీళ్ళు కూడా వేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కానీ యేసు ప్రభువు అంటూ ఉన్నారు కదా, మీలో ఎవరైనా పాపము లేని వారు ఉన్నట్లయితే మొట్టమొదటిగా రాయి ఆమె మీద వేయమని యేసు ప్రభువు సెలవిచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పాపము లేనటువంటి నరుడైతే భూమి మీద లేనే లేడు. ఒక పాపము లేనటువంటి నరుడు శరీరాకారంలో ఉన్నారు అంటే ఒక యేసు ప్రభువు మాత్రమే. శరీరమును ధరించినటువంటి పాపము లేనటువంటి దేహము ఏదైనా ఉన్నదా అంటే, రక్తములో పాప మాలిన్యము లేనటువంటి రక్తం ఏదైనా ఉన్నదా అంటే, పరిశుద్ధతతో లోకములో శరీరాన్ని ఆధారము చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలము దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువు తప్ప మిగిలినటువంటి ఏ నరుడు కూడా పాపము లేనివాడు కాడు అనేటువంటి సంగతిని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత వాక్యాన్ని మనం గమనించగలిగితే ప్రిలరా, ఆ మిగిలినటువంటి వారందరూ కూడా అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు ప్రభువు ఆమె పాపములు క్షమించారు. క్షమించిన తర్వాత తర్వాత వచనాల్లో మరలా యేసు ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనేటువంటి మాట. నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు అంధకారంలో ఉన్నారు, మీరు చీకట్లో ఉన్నారు, మీరు పాపములో ఉన్నారు, మీరు నిజాన్ని ఎరగనటువంటి స్థితిలో ఉన్నారు, మీరు జీవము కలిగినటువంటి దేవుని గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. నేను లోకానికి వెలుగై ఉన్నాను, మిమ్మల్ని వెలుగులోనికి నడిపించడానికే నేను ఈ లోకములకు వచ్చి ఉన్నాను అనేటువంటి మాటలు 8వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వర్గాల లేఖన భాగంలో యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ వెలుగు కూడా కొంతకాలము మాత్రమే లోకములో ఉంటుంది. లోకమేమో చీకట్లో ఉంది, చీకట్లో ఉన్నటువంటి వారిని వెలిగించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను, నేను ఈ లోకంలో కొంతకాలమే ఉంటాను, మీరు వెలుగులోనికి రండి, చీకట్లో ఉండమాకండి, ఈ వెలుగు కూడా కొంతకాలం మాత్రమే మీ మధ్యలో సంచరిస్తూ ఉన్నది, వెలుగు ఉండగానే మీరు చీకటిని విడిచి వెలుగులోనికి మీ జీవితాలను నడిపించుకుండానేటువంటి మాటలు యేసు ప్రభువు 2వ సందేశములు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే ప్రిలారా, పరిసయ్యులు శాస్త్రులు యూదులు యూదా మత నాయకులు వారు చీకట్లో ఉన్నారు, చీకటిని ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. ఒక ప్రక్క ఏమో యేసు ప్రభువు వెలుగును ప్రసాదింప చేస్తూ ఉన్నారు, ఆ వెలుగును చూడలేనటువంటి స్థితిలో గ్రహించలేనటువంటి స్థితిలో వారు ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ పరిసయ్యులను శాస్త్రులను కొందరు యూదులను అనుసరించేటువంటి జన సమూహం అన్నది ఇక్కడ యేసు ప్రభువును అనుసరిస్తున్నటువంటి మనుషులు ఉన్నారు. అదే సమయంలో పరిసయ్యులను కూడా అనుసరిస్తున్నటువంటి ఒక సమూహం ఉంది, ఒక గుంపు ఉన్నది. ఇప్పుడు ఆ గుంపు గురించి యేసు ప్రభువు మాట్లాడబోతూ ఉన్నారు, వారిని గురించి యేసు ప్రభువు జ్ఞాపకం చేయబోతూ ఉన్నారు. ఆ యొక్క అధ్యాయాలన్నీ కూడా 8వ అధ్యాయంలో ఇంకా కొన్ని భాగాలు మనం గమనించగలిగితే ఆ వెలుగులో నడవని వాడు. ఒకసారి ఆ వాక్య భాగాన్ని చదువుదాం చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము
యోహాను సువార్త 8వ అధ్యాయం 21 నుండి 30 వచనాల్లో ఉన్నటువంటి మరొకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. పిల్లలు చూడండి, ఇక్కడ అంచడి కదా, మరొకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు అనేటువంటి 24వ వచనం కూడా చదవండి ఒక్కసారి. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురు అని మీతో చెప్పితిని, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములో నుండి చనిపోదురని వారితో చెప్పాను. చాలా మా పిల్లలు చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, లోకము కొంతకాలం ఉంటుంది, అది లోకములటువంటి వారిని వెలిగిస్తుంది. వెలుగు ఉండగానే మీరు చీకటిని అనగా పాపమును పాప స్వభావాన్ని విడిచి మీరు వెలుగులోనికి రండి, మీరు ప్రభువులోనికి రండి, రక్షణలోనికి రండి, నూతనమైనటువంటి మారు మనసును రక్షణానమును పొందుకోండి, నిత్య జీవానికి వారసులుగా మీ జీవితాలను మరల్చుకోండి. అది కేవలము వెలుగు ఉన్నంత వరకే సాధ్యమవుతూ ఉన్నది. ఆ వెలుగు ఒక్కసారి మీ మధ్యలోండి వెళ్ళిపోయిన తర్వాత మీరు చీకట్లోనే ఉండిపోతారు. చీకట్లో ఉన్నటువంటి వాడు తనలో తన పాపాన్ని అలాగే ఉంచుకుంటాడు, కానీ ఆ పాపము నుండి అతడు బయటికి వచ్చేటువంటి వాడు కానీ కాదు. అందుకే యేసుప్రభు ఈ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నా, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు అనేటువంటి మాట. ఇది శరీర సంబంధమైనటువంటి మరణమును గురించి ప్రభు వారు జ్ఞాపకం చేయలేదు, పాపములో ఉండి మరణిస్తున్నటువంటి వారిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరైతే జీవపు వెలుగులోనికి రాలేకపోతూ ఉన్నారో, ఎవరైతే క్రీస్తు అనుగ్రహించినటువంటి రక్షణలో వారి జీవితాన్ని నడిపించుకోలేకపోతూ ఉన్నారో, వారు ఎక్కడ ఉన్నారు అంటే పాపములో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, మరణంలో ఉన్నారు. ఆ మరణము వారిని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నదంటే నిత్య నరకాగ్నిలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నది అనేటువంటి సంగతిని ఇక్కడ యేసు ప్రభు వారు సువార్తలో ప్రకటిస్తూ, మీరు అలాంటి జీవితాలు జీవించడానికి కాదు ఈ లోకంలో పుట్టినటువంటి ఆ పుట్టిన విధానము. యేసు ప్రభు వారు మనకి జీవితాన్ని ఇచ్చారు అంటే పాపములో మరణించడానికి కాదు, యేసు ప్రభు వారు మన కొరకు తన రక్తాన్ని చిందించారు అంటే మనము పాపములో మరణించి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోవడానికి కాదు, ఆయన మన కొరకు మన పాపముల కొరకు కలువర శిలువలో బలియాగముగా మరణించినటువంటి సంగతి ప్రియులారా. జీవపు వెలుగు సమృద్ధిగా మనలో ప్రకాశింప చేయటానికి ఈ 8వ అధ్యాయం అంతా కూడా మనం గమనించినప్పుడు వెలుగులోనికి రండి నన్ను వెంబడించండి అనేటువంటి సందేశాన్ని యేసు ప్రభువారిస్తూ ఉన్నారు. 9వ అధ్యాయాన్ని కూడా మనం గమనించినప్పుడు పిల్లలు, ఈ అధ్యాయంలో ఒక పుట్టి గ్రుడ్డివాడు స్వస్థపరచబడినటువంటి విధానం మనకు కనపడుతుంది. పుట్టికతోనే ఉన్నటువంటి గ్రుడ్డివాడు యేసు ప్రభువారు ఇతను విశ్రాంతి దినమున స్వస్థపరిచారు. విశ్రాంతి దినమున స్వస్థపరిచిన తరువాత ఆ యొక్క పుట్టి గ్రుడ్డివాడు చూపు పొందుకున్నాడు. చూపు పొందుకున్న తర్వాత ఇరుగు పొరుగు వారందరూ కూడా బాల్యము నుంచి కూడా ఇతడు కనులు లేనటువంటి గ్రుడ్డివాడు కదా, ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడు అనే ఆలోచన ఆశ్చర్యము ప్రజలకు కలుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు, అరే ఇతడు బాల్యము నుంచి పుట్టుకలోనే అంధుడిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఎలా చూడగలుగుతూ ఉన్నాడు. ఇరుగు పొరుగు వారు ప్రశ్నించారు, పరిసయ్యులు ప్రశ్నించారు, మరి అదే సమయంలో అధికారులు ప్రశ్నించారు, కొందరు నాయకులు ప్రశ్నించారు, అనేక మంది ఆ యొక్క స్వస్థపరచబడినటువంటి వ్యక్తి లేదా లోకాన్ని చూస్తున్నటువంటి వ్యక్తి లేదా ప్రభువును చూస్తున్నటువంటి వ్యక్తిని ప్రశ్నించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువును చూస్తున్నటువంటి వ్యక్తిని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక చక్కటి మాట యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు పిల్లరా చూడండి, ఒక మాట మనకు రాయబడుతూ ఉన్నది, యేసు ప్రభు వారిని సమాజము తృణీకరించింది, ఆయన వెంబడించకూడదు, ఆయన అనుసరించకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞ ఆనాటి దినాల్లో యోధా మత నాయకులు మరి జారీ చేసినట్లుగా ఆ యొక్క ఆజ్ఞను ప్రజలకి మరి తెలియపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 9వ అధ్యాయం 22వ వచనము యోహాను సువార్త 9వ అధ్యాయము వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొని ఎడల వాని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. పిల్లర చూడండి ఎంత చక్కటి మాట, యేసు ప్రభువుని ఎవరైనా కానీ రక్షకుడని ఒప్పుకున్నట్టు అయితే వారు సమాజ మందిరములో నుండి వెలివేయబడేటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకే చాలామంది యేసు ప్రభువుని గురించి తెలిసి కూడా ఆయన్ని వెంబడించినటువంటి పరిస్థితి, కట్టుబాట్లు ఉంటాయి కదా, నేటి దినాల్లో మన కట్టుబాట్లు ఉన్నాయి కదా,
ఏదైనా ఒక వివాహం జరుగుతుంది అనుకోండి, పెళ్ళి నిశ్చయమైంది అనుకోండి, సహజంగా పెద్దలను పిలవాలి కదా. కుల పెద్దలు ఉంటారు, కట్టుబాట్లు ఉంటాయి, నియమాలు ఉంటాయి, పెద్దలు అటు ఇటు పెద్దలు కూర్చోవాలా, మాట్లాడుకోవాలా, పెద్దలు రావాలా. ఎందుకంటే పెద్దలు లేకుండా ఏమైనా జరిగిద్దు అంటే కట్టుబాటు, అది ఒక కట్టుబాటు కులానికి సంబంధించి కానీ లేదా ఆ ప్రాంతానికి సమాజములకు సంబంధించి కానీ కొన్ని కొన్ని కట్టుబాట్లు, కొన్ని కొన్ని నియమములు నిబంధనలు ఉంటాయి ఒక కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి క్రమంలో. ఇక్కడ కూడా సమాజ మందిరానికి సంబంధించినటువంటి కట్టుబాట్లు ఉన్నాయి, మందిరానికి సంబంధించినటువంటి కట్టుబాట్లు కదా. సభ్యత్వం ఉన్నటువంటి వారే దేవుని మందిరంలో అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనడానికి ఒక కట్టుబాటు ఉంటుంది, అంటే బైలా అనేటువంటిది ఒకటి ఉంటుంది. సంఘము పెట్టుకున్నటువంటి కొన్ని కొన్ని నియమములు, కొన్ని కొన్ని నిబంధనలు ఉంటాయి సంఘ కార్యక్రమాలకు సంబంధించి. అలాగే ఆనాటి దినాల్లో కూడా సమాజ మందిరంలో ఉన్నటువంటి యోధామత నాయకులు కొన్ని కట్టుబాట్లు పెట్టారు. అదేమిటి అంటే, యేసు ప్రభువారిని ఎవరైనా కానీ వెంబడించినట్లయితే, ఆయన్ని ఎవరైనా కానీ రక్షకునిగా అంగీకరించినట్లయితే వారు సమాజ మందిరం నుండి వెలివేయబడతారు అనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోండి అనేటువంటి ఒక హెచ్చరిక ఆనాటి సమయంలో ఇవ్వబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే ప్రభువుని వెంబడించకుండా ఉండటానికి కొంత భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ స్వస్థపరచబడినటువంటి వ్యక్తి, ప్రభును చూచినటువంటి వ్యక్తి, లోకాన్ని చూచినటువంటి వ్యక్తి ఇప్పుడు సమాజము నుండి వెలివేయబడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ వ్యక్తి వెలివేయబడి ఉన్నాడు, సమాజము నుండి నెట్టివేయబడి ఉన్నాడు అనేటువంటి సంగతి ఎరిగిన తరువాత అప్పుడు యేసు ప్రభువారు అతని హక్కును చేర్చుకొని ఈ సందేశాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. నేను కాపరిని, నేను మంచి కాపరిని, చెదిరిపోయినటువంటి వారిని, విడవబడినటువంటి వారిని, తోలివేయబడినటువంటి వారిని, నశించిపోతున్నటువంటి వారిని, మరణమైపోతున్నటువంటి వారిని కాపాడటానికి, రక్షించడానికి, విడిపించడానికి, వారికి జీవాన్ని ప్రసాదించడానికి నేను ఈ లోకములకు వచ్చినటువంటి మంచి కాపరిని, వీరి కొరకు నేను ప్రాణము పెట్టుచున్నానని యేసు ప్రభువారు 10వ అధ్యాయములోటువంటి సందేశాన్ని ఇవ్వడానికి గల కారణము ఈ లేఖన భాగాలు, ఈ 8వ అధ్యాయము 9వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనలు ఆధారము చేసుకుని యేసు ప్రభువారు ఈ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఒక్కసారి 9వ అధ్యాయంలో 35వ వచనాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావని అడిగను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయన్ను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నావు వాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఈరోజు విశ్వాసం ఉన్నటువంటి వారందరూ కూడా దేవునికి మ్రొక్కుతూ ఉంటారు, దేవునికి లోబడుతూ ఉంటారు, ఆయనకి విధేయులు అవుతూ ఉంటారు, ఆయన స్వరాన్ని విని ఆయన అనుసరిస్తూ ఉంటారు. ఈయన ఇప్పుడు కాపరిగా ఇక్కడ గొర్రె కనపడుతూ ఉన్నది, కాపరి కనపడుతూ ఉన్నాడు. గొర్రెకి కాపరికి మధ్య సంభాషణ. సమాజ మందిరంలో నుండి వెలివేయబడినటువంటి గొర్రె కదా. గడిచిన దినాల్లో ఒక తప్పిపోయినటువంటి గొర్రెను మనం గమనించినప్పుడు, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది, ఒక గొర్రె ఆ యొక్క 100 గొర్రెల నుంచి పక్కకు వెళ్ళిపోయింది, 99 గొర్రెలేమో నీతిమంతులుగా, మేమే నీతిమంతులము స్వనీతి పరులం అనుకుని ఒక ప్రక్కన ఒక మందగా ఉన్నాయి, కానీ ఒక గొర్రె మాత్రము తప్పిపోయింది. ఇప్పుడు తప్పిపోయినటువంటి గొర్రెను కాపరి వెతికి పట్టుకొని మరలా తీసుకుని వస్తున్నటువంటి సందర్భము. ఇక్కడ సమాజ మందిరంలో నుండి ఈ గొర్రె వెలివేయబడింది. ఈ గొర్రె చేసినటువంటి పాపం ఏమైనా ఉన్నదా, తప్పు ఏమైనా ఉన్నదా అంటే, ఇతడు బాల్యము నుండి, పుట్టుకు నుండి అంధుడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభువు చేత ఇతడు స్వస్థపరచబడ్డాడో, ప్రభువు చేత స్వస్థపరచబడి ప్రభుని చూడడం ప్రారంభిస్తూ ఉన్నాడో, ప్రభుని వెంబడించాలనేటువంటి ఆలోచన మనసులోనికి ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు సమాజ మందిరము ఈ గొర్రెను వెలివేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వెలివేయబడినటువంటి గొర్రెను కాపరి వెతుక్కుంటూ వెళ్ళి, అందుకే వచనంలో అంటాడు, ఆయన సమాజ మందిరములోని వెలివేయబడి ఉన్నాడని విని యేసు ప్రభువారు అతను వెతక వెళ్ళి అతని కనుగొని అతనితో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నీకు విశ్వాసం ఉందా? దేవుని పట్ల, దేవుని కుమారుని పట్ల నీకు విశ్వాసం ఉందా? నీకు విశ్వాసం ఉండటానికి, నీకు విశ్వాసం ఉన్నట్లయితే
నీవు విశ్వాసం ఉంచవలసినటువంటి ప్రధానమైనటువంటి కాపరి ఎవరంటే ఇదిగో గొర్రెలకు ప్రధానమైనటువంటి కాపరి ప్రాణము పెట్టుచున్నటువంటి కాపరి అక్కడ యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు నేనే కాపరిని నేనే కాపరిని ఈ లోకములో ప్రాణము పెట్టడానికి వచ్చినటువంటి కాపరిని నీ ప్రాణమును పాపము నుండి విమోచించడానికి వచ్చినటువంటి కాపరునని యేసు ప్రభువారు ఈ 10వ అధ్యాయంలో 1వ వచనం నుండి 18వ వచనం వరకు గల లేఖన భాగాన్నంతటిని కూడా మనం గమనించగలిగితే గొర్రెలకు మంచి కాపరి యేసు ప్రభువారు ఆయన ప్రాణము పెట్టడానికి వచ్చినటువంటి కాపరిగా తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. పిల్లలు చూడండి, గొర్రెకి కాపరికి మధ్య ఉన్నటువంటి సంబంధము, ఒక గొర్రె సమృద్ధిగా ఉండాలి అంటే సమృద్ధి అయినటువంటి జీవము గొర్రెకి అందించబడాలన్నా, సమృద్ధి అయినటువంటి జలములు గొర్రెకి అందించబడాలన్నా, అది చక్కటి నీటి కాలువలు ఎవరన్నా నాటబడి సంచరిస్తున్నటువంటి గొర్రెగానో లేదా ఒక మొక్కగానో ఫలించేటువంటి మొక్కగానో అది ఉండాలన్నా, దాని జీవితం ఎలా ఉండాలి అనేటువంటిది కూడా ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో తండ్రికి కుమారునికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుందో, తండ్రికి కుమారునికి మధ్య సంబంధం ఎలా ఉంటుందో కాపరికి గొర్రెకి మధ్య సంబంధము కూడా అలాగే ఉండాలి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకడు ఆత్మీయంగా ఎదగాలి, ఒకడు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, ఒకడు ఆత్మీయంగా బలపడాలి అంటే అతను సహవాసం ఎక్కడ ఉండాలి, అతను సహవాసం ఎవరితో ఉండాలి, అతను ఏ విధమైనటువంటి సహవాసములో తన యొక్క హృదయాన్ని సంతృప్తిపరుచుకోవాలి. నేటి దినాల్లో చాలామంది వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలు తృప్తిపరచుకోవడానికి సంతృప్తిపరచుకోవడానికి వాటికి వారికి ఇష్టమైనటువంటి వాటిని వెతుక్కుంటూ వెళుతూ ఉంటారు. ఉదాహరణకి మనకి ఒక మంచి బిర్యానీ వంటకం ఇష్టం అనుకోండి, మన మంగళగిరి ప్రాంతంలో చాలా బిర్యానీ పాయింట్లు ఉన్నాయి, చాలా అసలు లోకంలో మనకు కనపడే అధికమైనటువంటి వ్యాపారం ఏదైనా ఉందా అంటే బట్టల షాప్ ఒకటి, ఆహారం ఒకటి, ఇంకొకటి కదా వ్యసనానికి సంబంధించినటువంటి ఇంకొక షాప్ ఉంటుంది. ఈ మూడు ఎక్కడ చూసినా మనకు కనపడతా ఉంటాయి, విరివిగా దొరికేటువంటి షాపులు అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవి ఉంటాయి. ప్రాముఖ్యంగా చూడండి, మీరు లైన్లో లెక్క పెట్టుకుని వెళ్తే సుమారు ఈ ప్రాంతాల్లోనే ఎన్నో బిర్యానీ పాయింట్స్ ఉంటాయి. 100 రూపాయలు కూడా, 99 రూపాయలు కూడా, 160 రకరకాల రేట్లు కూడా వాటికి పెట్టబడుతూ ఉంటాయి. ఒక్కసారి మనము మన ప్రాంతంలో ఉన్నటువంటి లేదా ఇతర ప్రాంతాల్లోనికి వెళ్ళినటువంటి ఎక్కడైనా ఒకసారి ఒక మంచి బిర్యానీ పాయింట్లో ఒక చక్కటి టేస్ట్ చేసామను, రుచి చూసామనుకోండి, అది మనం హృదయానికి తృప్తి అనిపించినప్పుడు ఆ ప్రాంతంలోనికి మనం ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడే తినడానికి ఇష్టపడతామా లేదా? ఇష్టపడతాం. వేరు వేరు ప్రాంతాల నుంచి ఈ మంగళగిరికి వచ్చారనుకోండి, మంచి వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడుందంటే మన చిన్నకాకం దగ్గర చెబుతారు, మురుగన్ హోటల్ అనే చెబుతారు, అవునా కదా? చాలామంది కార్లు వేసుకుని వెళ్తూ ఉంటారు, విఐపీస్ వెళ్తూ ఉంటారు, ఎంతోమంది వెళ్తారు. మంచి వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడ దొరికిద్దంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి తినేసి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఆ రుచిని ఎరిగినటువంటి వారు, ఆ రుచి తిని వారు అంటే దాన్ని తిని వారు తృప్తి పడాలి అని ఎక్కడి నుండో ప్రయాణమై వస్తున్నటువంటి వారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని కూడా మనం గమనించగలిగినట్లయితే ప్రిల్లరా, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యాన్ని రుచి చూచినటువంటి వాడు, వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు, ఆ వాక్యము ద్వారా అనుదినము తన హృదయాన్ని జీవపు ఊటగా మరల్చుకున్నటువంటి వాడు తన జీవన విధానాన్ని ఎక్కడ కొనసాగించుకుంటాడు అంటే ఈ నీటి కాలువ ఎక్కడుందో, ఈ జీవజలం ఎక్కడుందో అనుదినము కూడా అక్కడికి వెళ్ళి అతడు తృప్తిపరచబడాలనేటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళాలి, ఆ జలము నేను తాగాలి, ఆ దేవుని వాక్యము చేత నా హృదయాన్ని తృప్తిపరచుకోవాలని ఆ గొర్రె అనుదినము అనుక్షణము కూడా ఆ కాపరిని ఎత్తుకుంటూ వెళ్ళి మరి ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి స్వరాన్ని వినుచూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో 15వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. చూడండి 15వ వచనం యోహాను సువార్త, నేను గొర్రెలకు మంచి కాపరిని, పిల్లలు గమనించండి, తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదునో, నా గొర్రెలు నన్ను ఎరుగునో, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. పిల్లరా, ఇక్కడ చక్కటి ఆ సంభాషణ మనకు కనపడుతూ ఉంది.
యేసు ప్రభువారు అందరి సమూహాన్ని ఎదుట నేను గొర్రెలకు మంచి కాపరనని అబ్దను తాను పరిచయం చేసుకుంటూ నేను ఎందుకు వచ్చాను అంటే ప్రాణము పెట్టడానికే వచ్చాను, తండ్రి నన్ను పంపించి ఉన్నాడు, తండ్రి నా స్వరం ఎలా వినుచు ఉన్నాడో, తండ్రి స్వరాన్ని నేను ఎలా వినుచు ఉన్నానో, అలాగే నా మనుషులైనటువంటి వారు, నా గొర్రెలైనటువంటి వారు నా స్వరాన్ని వారు వింటూ ఉంటారు. నా స్వరము వినినటువంటి గొర్రె ఎక్కడ ఉంటుందంటే నా దగ్గర ఉంటుంది, కానీ మరొక చోటకు వెళ్ళి అది తన జీవన విధానాన్ని కొనసాగించుకోదు అనేటువంటి మాట యేసు ప్రభువారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే ప్రిల్లారా, ఇక్కడ పరిసయ్యులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు, సద్దూకాయులైనటువంటి వారు, యూదా మతనాయకులైనటువంటి వారు కాపర్ని విడిచి తిరుగులాడుతున్నటువంటి గొర్రెలతో సమానమైనటువంటి వారు. రెండవది ఇక్కడ ఆ వారిని మరి యొక్క కోణంలో మనం గమనించినప్పుడు ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, యూదామత నాయకులు మోషే ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి ఆనాటి దినాల్లో వారు కాపర్లుగా చలామణవుతున్నటువంటి వారు. వీరు ధర్మశాస్త్రోపదేశకులు, మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని సంత వీధుల్లో నిలబడి ప్రకటించేటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి వారు. వీరు కూడా ఆ సమయంలో కాపర్లుగా పిలువబడుతున్నటువంటి వారు, వీరు ఒక జీతగాళ్ళుగా ఎంచబడుతున్నటువంటి వారు. ఈ లేఖన పైభాగంలో గమనించినప్పుడు జీతగాడు గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఈ జీతగాడు అనేటువంటి మాట మనం గమనించినప్పుడు ఇక్కడ యేసు ప్రభువారికి పరిసయ్యులకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో వారేమో ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నారు కానీ దాన్ని అనుసరించలేనటువంటి స్థితిలో ఉన్నారు. వారు తాత్కాలికమైనటువంటి జీవనాన్ని ఆధారము చేసుకొని సమాజంలో కాపర్లుగా చలామణవుతున్నటువంటి వారు. నేనైతే ప్రాణము పెట్టడానికి వచ్చినటువంటి కాపరిని అనేటువంటి మాట యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏ పరిసయ్యుడైనా, ఏ పరిసయ్యుడైనా, ఏ శాస్త్రుడైనా, ఏ యూదామత నాయకుడైనా ప్రజల కొరకు ప్రాణము పెట్టగలడా? ఇది ప్రభువారి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. మీ కొరకు ఎవరు ప్రాణం పెడుతూ ఉన్నారు? వారు మీకు బోధిస్తూ ఉన్నారు కానీ వారు అనుసరిస్తున్నటువంటి విధానం వేరు. ఎందుకంటే వారు లోపల ఉన్నటువంటి పళ్ళెము, భోజనము చేసిన పళ్ళెము ఉందనుకోండి, బాహ్యపరంగా దాన్ని శుద్ధి చేయాలని చూస్తూ ఉన్నారు కానీ లోపల శుద్ధిని వారు కోరుకోవటం లేదు. ఒక సమాధిని గమనించినప్పుడు బాహ్యపరంగా అలంకరిస్తూ ఉన్నారు కానీ లోపల ఎండిపోయినటువంటి, కుళ్ళిపోయినటువంటి ఎముకలతో నిండిపోతూ ఉన్నది. ఈ పరిశీలైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు అందరూ కూడా అట్టి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారని యేసు ప్రభువారు వారిని గురించి సమాజమునకు తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అటువంటి సమయంలోని పిల్లరా, ప్రాణము పెట్టేటువంటి అధికారము కలిగినటువంటి వాడును నేనే అని యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇందాక మనం చదువుకున్నటువంటి మూలమైనటువంటి వాక్య భాగములైనటువంటి సంగతి మనం గమనించగలిగితే పిల్లలు చూడండి, 16 వచనము, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా స్వరము వినను, అప్పుడు మంద ఒక్కటియో గొర్రెల కాపరి ఒక్కడే అగును, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడను నా ప్రాణము తీసుకునడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినను. పిల్లర నిజమే, దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు తండ్రి చేత భూమి మీదకి పంపించబడినటువంటి సమయంలో పొందుకున్నటువంటి ఆజ్ఞ, తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను, ఇదిగో ప్రాణము పెట్టడానికి నువ్వు నాకు ఒక శరీరాన్ని బలియాగంగా అర్పించి ఉన్నావు. యేసు ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించగలిగితే మాటలు మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చి ఉన్నావు. లోకములో ఉన్నటువంటి మనుషులు అర్పించేటువంటి బలిని నువ్వు కోరుకోలేదు, కానీ నీవు నన్నే పాప పరిహారార్థ బలిగా నీవు నిర్ణయించి ఉన్నావు, ఎంచి ఉన్నావు. ఇక్కడ యేసు ప్రభువారు పాప పరిహారార్థ బలిగా అర్పించబడడానికి దేవుడు ఒక శరీరాన్ని లోకములోనికి పంపించి ఉన్నాడు. ఆ శరీరం ఇప్పుడు ఎలా కనపడుతూ ఉందంటే ఇక్కడ యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, తండ్రి వలన నేను ఆజ్ఞను పొందుకుని ప్రాణము పెట్టడానికి వచ్చినటువంటి వాడను, ప్రాణము పెట్టేటువంటి అధికారము నాకున్నది, ఆ అధికారము కలిగినటువంటి వాడను నేనే, నేను తప్ప ఆ యొక్క అధికారము తండ్రి ఎవరికి కూడా ఇవ్వలేదు, ఎవరికి అధికారాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఒక దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారికి మాత్రమే అధికారం ఉంది, ప్రాణము పెట్టడానికి, తిరిగి దాన్ని తీసుకోవడానికి అధికారము కలిగినటువంటి వాడు ఆయనే, ఆ ఆజ్ఞను పొందినటువంటి వాడు ఆయనే.
చూడండి ప్రాణము పెట్టుచున్నటువంటి ప్రభువుని గురించి లేఖనాల్లో మనకు ఒక మాట జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. మనమందరము కూడా శిలువ శ్రమల ధ్యానాలు కలువరి మరి కలువరి శిలువలో మన కొరకు మన పాపముల కొరకు బలియాగముగా తన్ను తాను అర్పించుకున్నటువంటి ప్రభు నామాన్ని మరి గణపరుచుకోవడానికి ప్రభువుని ప్రభు యొక్క మాటలను ధ్యానించుకొని మన జీవితంలో దేవునికి మహిమకరంగా నడిపించుకోవడానికి మరి 40 దినాల్లో మరి అనుదినము అనుక్షణము దేవుని సన్నిధిలోనికి చేరి దేవుని వాక్యము చేత ప్రభువారు మన నిమిత్తము పొందుకునేటువంటి శ్రమలను బట్టి అదే రీతిలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యమును బట్టి మన జీవితాన్ని దేవునికి మహిమకరంగా నడిపించుకునేటువంటి క్రమంలో పిల్లరా ఎంతవరకు గొర్రెలమైనటువంటి మనము కాపరి స్వరానికి లోబడి ఉన్నాము అనేటువంటిది ఒకసారి ఈ దినము పరిశీలన చేసుకుందాం. సమృద్ధి అయినటువంటి జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో జీవం అనేటువంటి మాటను మనం గమనించగలిగినట్లయితే ఆకాశము గతించిపోవచ్చున్నది, ఆకాశము భూమి రెండు గతించిపోతూ ఉన్నాయి, పువ్వు కూడా వాడిపోతూ ఉన్నది, కానీ దేవుని యొక్క వాక్యము నిత్యము నిరంతరము నిలిచి ఉన్నది అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నొరన యొక్క ఆయుష్ని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క భూలోకాన్ని సమస్తాన్ని జ్ఞాపకం చేస్తూ నేటి దినాల్లో వికసిస్తున్నటువంటి పువ్వులు ఎలా వాడిపోతూ ఉన్నాయో మానవ జీవితము కూడా అలా వాడిపోతున్నటువంటిది అనే సంగతిని తెలియపరుస్తూ నిత్యము నిరంతరము కూడా నిలిచి ఉండగలిగినది ఒకే ఒకటి, అది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యములో జీవమున్నట్లుగా ఆ జీవము సకల మానవాల యొక్క జీవితాన్ని వెలిగిస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే జీవము కలిగినటువంటి వాక్యము క్రీస్తు ధరించినటువంటి శరీరము, ఆ శరీరము జీవిస్తూ ఉన్నంత కాలము దేవుని యొక్క వాక్యము జీవము కలిగి ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. మరణము లేనటువంటిది దేవుని యొక్క వాక్యము. మరణము లేనటువంటి వాడు యేసు ప్రభువారు. ఆయన ఆది అంతమునై ఉన్నటువంటి వాడు, ఆది సంభూతుడై ఉన్నటువంటి వాడు. ఈ లోకములు సమస్తము ఆయన మూలంగానే కలుగుతూ ఉన్నవి, ఆయన లేకుండా ఏమీ కలగలేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది పిల్లరా. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదనేటువంటి మాట. వాక్యము లేకుండా ఈ లోకములు ఏది సృష్టించబడలేదు కదా. సృష్టి యావత్తు కూడా వాక్య మూలముగానే సృష్టించబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది, అవునా కాదా? సృష్టి దేని మూలంగా సృష్టించబడింది? దేవుని మాట చేతనే కదా. ఆయన మాట మాత్రము సెలవిచ్చిన వెంటనే కదా సమస్త సృష్టి సృష్టించబడినది. అంటే ఆయన మాట అనగా ఆయన యొక్క వాక్యము. ఆ వాక్యము ద్వారా సృష్టించబడినటువంటి సృష్టిని గురించి జ్ఞాపకం చేస్తూ పిల్లలు ఇక్కడ చూడండి, ప్రాణము పెట్టడానికి వచ్చినటువంటి ప్రభువుని గురించి జ్ఞాపకం చేసినటువంటి మాటలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో 2వ భాగాన్ని మనం గమనించగలిగితే పిల్లలు అక్కడ జ్ఞాపకం చదవండి. 8వ అధ్యాయము 4వ వచనము దేవుడు తన పాప పరిహారము నిమిత్తము, పిల్లర 4వ వచనంలో 2 పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. శరీరానుసారులు శరీర విషముల మీద మనస్సును ఆత్మానుసారులు ఆత్మ విషముల మీద మనస్సునంతరు చాలము. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను గమనించినప్పుడు పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి ఆ పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం మీద పాపమునకు శిక్ష విధించను అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. నా మటుకు నేను అంటాను కదా, అంటే పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు ప్రభుని ఎలా అనుసరించాడో ఎలా అనుకరించాడో, ప్రతికట క్రీస్తే చావైతే లాభము అనేటువంటి మాట ఎలా పలుకుతూ ఉన్నాడో, జీవించువాడు నేను కాదు కానీ నాలో ప్రభువే జీవించుచున్నాడు, నేను జీవించినటువంటి జీవితము నాది కాదు అది ప్రభు వలన అనుగ్రహించబడినటువంటి జీవితం అనేటువంటి మాట పౌలు భక్తుడు ఎలా పలుకుతూ ఉన్నాడో, నేటి దినాల్లో ఈ వాక్యాన్ని ఒక్కసారి మనం అన్వయించుకుంటే ఈ వాక్యాన్ని ఒక్కసారి మన యొక్క మనోనేత్రములతో చూడగలిగినట్లయితే, మామూలు కనులతో కాదు, ఎందుకంటే బాహ్యపరమైనటువంటి నేత్రాలు ఎప్పుడు చూసినా అలాగే కనపడుతూ ఉంటాయి. నువ్వు వాక్యాన్ని సాధారణంగా చదివావు అంటే, సహజంగా చదివావు అంటే నీకు నార్మల్గానే కనపడుతుంది వాక్యము. అదే నీ మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వాడవై, మనసు పెట్టినటువంటి వాడవై, లోతైనటువంటి హృదయముతో ఆలోచిస్తూ నువ్వు వాక్యాన్ని చదివావు అంటే దీనిలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి సంగతి కనపడుతూ ఉంటుంది. సహజంగా చదివితే నీకేమీ కనపడదు. నువ్వు 2 సంవత్సరాలు చదివిన వాక్యములు ఉన్నటువంటి లోతును గ్రహించలేవు, లోతును అర్థం చేసుకోలేవు.
ఇక్కడ దేవుడు ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి సెలవిస్తూ ఉన్నాడు అంటే, పాపము పరిహరించడానికి పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాపానికి శిక్ష విధించాలి, ఎందుకంటే ఆయన స్వరూపంలో సృష్టించబడినటువంటి వారందరూ కూడా పాపములో ఉన్నారు కాబట్టి. ఆదాము మొదలుకొని కడపటి నరుడు వరకు మనం గమనించగలిగితే దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి ప్రతి నరుడు కూడా ఏ ఆకారములో ఉన్నాడు, ఏ స్వభావములో ఉన్నాడు అంటే పాపపు ఆకారములో ఉన్నాడు, పాప స్వభావము కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఇప్పుడు ఈ పాప స్వభావము కలిగినటువంటి నరుడు, పాప ఆకారము కలిగినటువంటి నరుడు దీని నుండి విమోచించబడాలి అంటే, ఈ ఆకారం నుండి కానీ ఈ స్వభావము నుండి కానీ విమోచించబడాలి అంటే, ఇప్పుడు అదే ఆకారముతో దేవుని కుమారుడైనటువంటి యేసుప్రభువారు భూమి మీద ప్రత్యక్షమవుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది మన శరీరంలో మన హృదయంలో ఉన్నటువంటి ఆంతర్యం ప్రిలారా. అందుకే ఇక్కడ అంటాడు కదా, మీ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించిన, ఆయన ధరించినటువంటి శరీరమే ఏ శరీరం అండి? చదవాలి వాక్యంలో ఉన్న మాటే చెప్పండి, మీరు సొంత మాటలు ఏం చెప్పొద్దు. వాక్యంలో ఏముంది? ఆయన ధరించినటువంటి శరీరము పాప శరీరాకారం అంటాడు. ఆయన ధరించినటువంటి శరీరమే పాప శరీరాకారముతో ఉన్నటువంటిది. ఆ ఒక మాటలో చెప్పాలి అంటే, ఇప్పుడు ఆయన శరీరం మీద శిక్ష విధించబడుతూ ఉందంటే మన జీవితంలో ఉన్నటువంటి పాపములు ఏమైతే ఉన్నాయో, మనము ధరించినటువంటి పాప శరీరాకారం ఏదైతే ఉందో, దీని ఇది పొందుకోవలసినటువంటి శిక్ష ఇప్పుడు అక్కడ విధించబడుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే పిల్లలారా, ఎంత గొప్ప అవకాశం ఏ నరుడికి ఇవ్వబడుతూ ఉంది! మరణమైపోవలసినటువంటి వారిని నిత్య నరకాగ్నిలో నిత్యము నిరంతరము కాలుచు ఉండవలసినటువంటి జీవితాలను దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే, ఇప్పుడు దేవుని కుమారుడే స్వయంగా ఈ పాప శరీరాన్ని ధరించి మన నిమిత్తము సిలువ మరణమును పొందుకోవడానికి తన్ను తాను బలిగా అర్పించుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇందాక మనం చదివినటువంటి వాక్యం అది యోహాను సువార్త 10వ అధ్యాయంలో, ప్రాణము పెట్టడానికి నాకు అధికారం కలదు, దేవుని వల్ల నేను ఆజ్ఞ పొంది వచ్చుతున్నా అంటాడు. ఎందుకంటే ఆయన ప్రాణము పెట్టడానికి శరీరాన్ని పాప శరీరాన్ని ధరించుకుని వచ్చినటువంటి వాడు. వాస్తవంగా మనం గమనించగలిగితే శరీరంలో పాపము ఉన్నదేమో కానీ, అంటే మన పాపములు ఆయన శరీరం మీద ఉన్నాయేమో కానీ ఆయన రక్తములో పాపము లేదు, ఆయన రక్తములో పాపము లేదు. ఆయన నిష్కలంకుడు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. నిష్కలంకమైనటువంటి రక్తము కలిగినటువంటి వాడు. మన రక్తంలో మలినం ఉన్నది, మన రక్తంలో పాప స్వభావం ఉన్నది, కానీ ప్రభువారు పరిశుద్ధ ఆత్మచేత జన్మింపబడినటువంటి వారు. స్త్రీ పురుషుల కలయిక ద్వారా జన్మించినటువంటి వాడు కాదు, కానీ ప్రత్యేకమైనటువంటి రీతిలో సకల మానవాళి యొక్క పాప విమోచన కలిగించడానికి పరిశుద్ధాత్మచేత, మరి పరిశుద్ధాత్మచేత కన్యక కన్య అనేటువంటి మరియ గర్భములో ప్రవేశపెట్టబడినటువంటి వాడై లోకములో పరిశుద్ధుడిగా జన్మించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. శరీరం అయితే పాప శరీరాకారంతో ఉన్నది, కానీ ఆయన కలిగి ఉన్నటువంటి ప్రాణమైతే నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ రక్తమే మన పాపములకు ప్రాయోచిత బలిగా అర్పించబడుతూ ఉన్నది, చిందించబడుతూ ఉన్నది. పాప శరీరం అయితే కలువరిశిలలో నలగొట్టబడింది. పాపముల నిమిత్తం ప్రాయోచితము కార్చినటువంటి రక్తం ఏదైనా ఉన్నదంటే పరిశుద్ధుని యొక్క రక్తమే. ఆయన రక్తము పరిశుద్ధమైనటువంటిది. ఇది దేవుని తలంపు, ఇది దేవుని ఉద్దేశము. ఇప్పుడు ఈ రక్తంలో కడగబడినటువంటి వారు ఎవరైతే యేసు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరిస్తారు, ఈ పరిశుద్ధమైనటువంటి రక్తములో పాపములు కడుక్కున్నటువంటి వారు, యేసు ప్రభువారు నన్ను ప్రేమించి నా పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము చేత నన్ను శుద్ధీకరించి నన్ను పరిశుద్ధపరిచి దేవుడు నాకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఒక నూతనమైనటువంటి మనస్సునిచ్చి దేవుని రాజ్యానికి వారసుడిగా నన్ను నియమించి ఉన్నాడని ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడినటువంటి విశ్వాసులు ఉంటారో, లేదా గొర్రెలు ఉంటారో, వారి యొక్క జీవిత విధానాన్ని ఇక్కడ యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ చూడండి. ఒకసారి 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్లో ప్రిలారా, 8:9 కూడా మనం గమనిద్దాం. ఒకసారి 8వ అధ్యాయము 8వ వచనము 9వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం చదువుదాం. చూడండి, చదవ కాగా
శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు పిల్లరా చూడండి దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువార యొక్క శరీరమైతేనేమో ప్రారంభంలో పాప స్వభావంతో కనపడింది ఆయనలో ఉన్నటువంటి రక్తమేమో పాపము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తముగా కనపడింది సిలువ మీద మరణించినటువంటి క్రమంలో పాప శరీరానికి శిక్ష విధించబడింది ఆయన కాల్చినటువంటి రక్తమును బట్టి మన పాపములు కడిగి వేయబడ్డాయి మనకు రక్షణ భాగ్యము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనించగలుగుతున్నటువంటి సమయంలో ఇంకా ఎవరైనా కానీ ఇదే శరీరాన్ని ఆధారము చేసుకుని బ్రతుకుతూ ఉన్నట్లయితే ఇదే శరీరమును ఆధారము చేసుకుని లోకములో జీవిస్తూ ఉన్నట్లయితే అటువంటి వారి విషయంలో దేవునికి సంతోషము ఉండనే ఉండదు ఈ వాక్య భాగంలో అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు శరీరానుసారమైనటువంటి మనుషుల గురించి క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ఆత్మానుసారమైనటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ ఇక్కడ ఈ వాక్యములు అంటాడు కదా కాగా శరీర స్వభావము కలవారు దేవుణ్ణి సంతోషపరచనే పరచారు ఎందుకంటే ఈ శరీరము కలువరి శిలువలో నలగొట్టబడినప్పుడు దేవుడు ఒక పరిశుద్ధమైనటువంటి జీవిత విధానాన్ని అనుగ్రహించినప్పుడు ఇప్పుడు వ్యక్తులు దేనికి ఒక దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏ స్వభావాన్ని కలిగి ఉండాలి అంటే నా శరీరము నా పాప శరీరము కలువరి శిలువలో నలగొట్టబడింది కదా నలగొట్టబడినటువంటి శరీరానికి నేను ప్రాధాన్యతనివ్వకూడదు కానీ పరిశుద్ధతను అనుగ్రహించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో క్రీస్తు రక్తం ఏదైతే ఉందో దానికే నేను ప్రాధాన్యత నా మొదటి ప్రాధాన్యత దేనికి నా మొదటి జీవన విధానము నా గురి నా గమ్యము దేనికి అంటే ఇదిగో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి నూతనమైనటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని కాపాడుకోవటమే నా ఎదుట ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణము అందుకే శరీరానుసారులు మరి శరీర సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు ఉంచుతారంట ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మనస్సు ఉంచుతారంట మన మనసు తెలియపరుస్తుంది మనము శరీరానుసారులమా ఆత్మానుసారులమా ఇప్పుడు మన మనసు చెబుతుంది మనం గొర్రెల కాపరిని వెంబడిస్తూ ఉన్నామా లేదా లోక సంబంధమైనటువంటి మరొక కాపరి ఉన్నాడు అపవాది ఉన్నాడు లేదా మన దేవుని విరోధి అయినటువంటి వాడు ఉన్నాడు అతడు లోకములోనికి తీసుకుని వెళతాడు లోకములో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా చూపిస్తాడు అక్కడికి తీసుకువెళతాడు ఇక్కడికి తీసుకుని వెళతాడు ఎక్కడికి తీసుకుని వెళతాడో కూడా తెలియదు లోక సంబంధమైనటువంటి కాపరి ఆఖరికి యేసు ప్రభువారిని కూడా తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేశాడా లేదా బాప్తిజం తీసుకుని 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆత్మచేత అరణ్యంలోనికి కొనిపోబడినటువంటి సమయంలో సాతాను చేత శోధించబడుతున్నటువంటి క్రమంలో ఈ సాతానుడు యేసు ప్రభువారిని తీసుకుని పోయి ఎత్తైనటువంటి కొండ మీదకు తీసుకుని వెళ్ళి శోధించాడు ఇదిగో ఇక్కడ నుండి దూకు ఇవన్నీ నీకేస్తా భూరాజ్యములని నావే అంటాడు నీకు ఆకలిస్తుందిరా అని యేసు ప్రభువారిని తీసుకుని వెళ్ళి సాతానుడు తీసుకుని పోయి రాళ్ళను చూపించి వీటిని రొట్టెలుగా చేసుకుని తిను లోక సంబంధమైనటువంటి కాపరు ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఇదే లోక సంబంధమైనటువంటి కాపరి ఉన్నాడు ఈ లోక సంబంధమైనటువంటి కాపరి నిన్ను ఎక్కడికి తీసుకుని వెళతాడో నీకు తెలియదు ఎక్కడికి పడితే అక్కడికి తీసుకుని పోవచ్చు ఏ ఆశైనా నీకు చూపించవచ్చు నీ కోరికలు పుట్టించవచ్చు నీ హృదయాంతరంగంలో ఎన్ని రకాలైనటువంటి కోరికలు పుట్టిస్తాడో ఆ కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకోవడానికి పెద్ద పెద్ద వాటిని సమాజంలో నీ కనులకు కనపడినటువంటి వాటిని లేదా నీ కనులకు కనపడుతున్న ప్రతి దానిని కూడా ఆనందించడానికి ఆస్వాదించడానికి దానిలో సంతోషించడానికి లోక సంబంధమైనటువంటి అధికారి నిన్ను ఎక్కడికైనా తీసుకుని పోవచ్చు అలా నీవు వెళుతూ ఉన్నావు అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నీవు దేవుణ్ణి సంతోషపరచలేవు కాగా శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపరచనేరడు ఆ సమయంలో దుఃఖపడేది ఆత్మల సంబంధమైనటువంటి కాపరి దుఃఖపడతాడు పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారి యొక్క ఆ అనుగ్రహించినటువంటి రక్షణ ఏదైతే ఉందో అప్పుడు ప్రభువారికి కలుగుతున్నటువంటి దుఃఖం అయ్యో ఈయన కుమారునిగా నేను జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది ఈయన కుమారుని కొరక నేను ప్రాణము పెట్టింది ఈయన కుమారుని కొరక నేను వేదన అనిపించింది శ్రమ అనిపించింది
అయ్యో నన్ను నమ్మాడు కదా, నన్ను విశ్వసించాడు కదా, నాతో నడుస్తూ ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నాడే, నా వెనక వస్తున్నటువంటి గొర్రెగా నేను భావిస్తూ ఉన్నానే, నా వెనక వస్తున్నటువంటి రీతిలోనే వస్తూ నన్ను భ్రమపరిచి నన్ను మోసగించి నన్ను మోసపరిచి అటు ఇటు ప్రక్కన కనపడుతున్నటువంటి వాటి వైపు ఒక్కసారిగా మరలి వెళ్ళిపోతూ ఉన్నాడే అనేటువంటి ఆలోచన ఆత్మల కాపురైనటువంటి దేవుని ఎదుట కనపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, ఆయన వేదన పడుతూ ఉన్నాడు. సంతృప్తి అయినటువంటి జీవాన్ని ఆయన ప్రసాదించాలని తలంచినప్పుడు మన హృదయాంతరంగంలో దేవుడు అనుగ్రహించినటువంటి సంతృప్తి కాక లోక సంబంధం అనేటువంటి సంతృప్తి కొరకు మనం పరిగెత్తాము అంటే దేవుని దుఃఖపరిచినటువంటి వారమే. దేవుని సంతోషపరిచేటువంటి వారము కానే కాదు ప్రిలరా, కానే కాదు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యేసు ప్రభువారు నేను మంచి కాపరిని మనకు తెలియపరుస్తూ నేను మీ కొరకు ప్రాణము పెడుతూ ఉన్నానని యేసు ప్రభువారు తెలియపరుస్తూ మీరు నిజంగా నా రక్తములో కడగబడినటువంటి వారైతే, మీరు నా గొర్రెలుగా పిలువబడినటువంటి వారైతే, మీరు నా స్వరాన్ని వింటారు, నా స్వరం వినేటువంటి గొర్రె నేను ఎక్కడ ఉందో అక్కడే ఉంటారని యేసు ప్రభువారు పలుకుతూ ఆయన మన ఎదుట ఉంచినటువంటి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఈ సమయంలో పేతురు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాటను నేను మీ ఎదుటకు తీసుకుని వస్తాను. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:21 కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. చూడండి, పేతురు రాసినటువంటి 2:21 ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. 21 చదవండి. మా క్రీస్తు కొడుకు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మారు మీద మోసుకునే చాలమ పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎంత అద్భుతమైనటువంటి మాట పేతురు భక్తుడు ఈ లేఖన భాగంలో పొందుపరిచి ఉన్నాడు అంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన మనకు మాదిరి ఉంచాడు, ఒక మార్గాన్ని తెరిచాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఒక ద్వారాన్ని తెరిచి ఆ ద్వారము మన ఎదుట తెరిచి ఆ ద్వారములో నడవటానికి ఆయన ఒక మాదిరి ఉంచి ఉన్నాడు. ఆ మాదిరికరమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వచనాన్ని ఇక్కడ గమనించినప్పుడు అంటాడు కదా, ఆయన బాధపడ్డాడు, రెండోది ఆయన శ్రమపడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచు. తన అడుగు జాడల యందు అనేటువంటి మాట ప్రస్తుత టెక్నాలజీ ఉన్నటువంటి తరుణాల్లో మనం గమనించినప్పుడు పరిస్థితులు చాలా మారిపోతూ ఉన్నాయి కదా. ఒకనొక సమయంలో ఫోటోగ్రఫీ అనేది మనం గమనించినప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితం మనం గమనించినప్పుడు స్టూడియోకి వెళ్ళి చాలా చక్కగా ఫోటోలు దిగటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అకేషనల్ వైజ్గా ఒకసారి ఫోటోలు దిగటం అనేది మనకు కనపడుతూ ఉంటుంది కదా. అవునా, వెనకటి దినాల్లో కొంచెం మనకు వెనక్కి వెళితే ఏదైనా అకేషన్లోనే ఫొటోస్ బాగా ఉంటాయి, లేదంటే మామూలుగా కొన్ని కొన్ని పెళ్ళిళ్ళు మనకు బాగా కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకున్నటువంటి టెక్నాలజీ, మనకున్న చేతిలో ఉన్నటువంటి మొబైల్ మనం గమనించినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఏది పడితే అదా తీసుకోగలిగినటువంటి సౌకర్యం మన చేతిలో ఉంది. సౌకర్యం మన చేతిలో ఎప్పుడు పడితే అప్పుడు దిగొచ్చు, ఎలా పడితే అలా దిగొచ్చు, ఏది పడితే అది తీసుకోవచ్చు, ఇదే అదే అనేటువంటి లేదు. ఒకప్పుడైతే అటువంటిది బాగా నీట్గా రెడీ అయ్యి చక్కగా మరి ఆ ఫ్యామిలీతో సహాయ ఫ్యామిలీ ఫోటో దిగాలంటే చక్కగా నీట్గా రెడీ అయ్యి స్టూడియోకి వెళ్ళిపోయి అలా దిగేటువంటి వాళ్ళు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు, అలాంటి పరిస్థితులు లేదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు గమనించగలిగితే కొత్తగా ఒక టెక్నాలజీ అంటే కొత్తగా ట్రెండ్ వచ్చినటువంటిది ఏంటి, 9వ వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అంటే డెలివరీ కాబోతున్నటువంటి సమయంలో ఫోటోగ్రఫీ తీసుకునేటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రక్కనేమో భర్త నిలబడి, ఒక ప్రక్కనేమో లోపల బెడ్ ఉండి, ఒక చేతులు వేసుకొని ఆ ఫోటోలు దిగేటువంటి ఆ సిచ్యువేషన్ అనేటువంటిది ఏంటి, అంటే ఏది కనపడాలో ఏది కనపడకూడదో కూడా
తెలియని అటువంటి పరిస్థితుల్లోనికి జనరల్గా వచ్చేసిన లోకం అలా లోక పోక లోకం యొక్క పోకడ అలా అయిపోయింది అనమాట. ఇది దాచుకోవాలి, ఇది ఇది బహిర్గతం అవ్వాలనేటువంటి ఆలోచన వెనకటి దినాల్లో ఉండేదేమో కానీ నేటి దినాల్లో అటువంటిది లేనే లేదు. బిడ్డ జన్మించిన తర్వాత కూడా గమనించగలిగితే చక్కటి మరి ఫ్యామిలీతో ఉండేటువంటి ఇప్పుడు చిన్న అంటే ప్రతిదీ కూడా ఒక మెమరీ. వాళ్ళ ఆలోచన ఏంటంటే ప్రతిదీ కూడా ఒక గుర్తుండాలి అనేటువంటి ఒక ఆలోచన. కానీ ఇటువంటి ఆలోచన విధానంలో వ్యక్తి యొక్క నైతికతను గమనించినప్పుడు తనకు ఆలోచన ఉండటం మంచిదే కావచ్చేమో కానీ వ్యక్తి యొక్క నైతిక స్వభావాన్ని గమనించినప్పుడు అరే ఇది సరైనటువంటిదా కాదా అనేటువంటి ఆలోచన కూడా రానటువంటి పరిస్థితి ఒక్కొక్కసారి మనకు కనపడుతూ ఉంటుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అంటాడు కదా, అడుగు జాడల యందు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వెనకటి దినాల్లో తండ్రి నడిచినటువంటి అడుగు జాడల్లో నేటి దినాల్లో పిల్లలు ఉన్నారా అంటే తల్లిదండ్రులు అంటారు కదా, టెక్నాలజీ కదండి, పరిస్థితులు కదండి, కంప్యూటర్ యుగం కదండి, ఆ మనం చెప్పే మాటలు వారు ఎందుకు వింటారండి, మనం నడిచినటువంటి నడవడిక వాళ్ళు ఎందుకు నడుస్తారండి, వాళ్ళకు అనుకూలంగా వెళ్ళిపోతారు అనేటువంటి ఆలోచన చాలామంది తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు. జీవన విధానంలో మార్పు వస్తుందేమో కానీ జీవన శైలిలో మార్పు రావాలేమో కానీ మానవుని యొక్క స్వభావంలో మార్పు రాకూడదు. జీవన శైలిలో మార్పులు ఉంటాయేమో కానీ ఆహారం తినేటువంటి పదార్థాల్లో మార్పు ఆ అవసరతలను బట్టి మార్పులు ఉంటాయేమో కానీ లోపల ఉన్నటువంటి ఆంతర్యమైనటువంటి స్వభావంలో మార్పు రానే రాకూడదు పిల్లరా. నేటి దినాల్లో మార్పు ఎక్కడొచ్చిందంటే జీవన శైలిలో మార్పు కన్నా ఆంతర్యమైనటువంటి స్వభావంలో వచ్చినటువంటి మార్పును బట్టి మనిషి పూర్తిగా తన యొక్క ఆలోచన మార్చేసుకున్నాడు, తన ఉద్దేశాన్ని మార్చేసుకున్నాడు, తన తలంపులు మార్చేసుకున్నాడు, ఒకప్పుడు తండ్రి దేవుని మందిరంలో ఉంటే పిల్లలు కూడా దేవుని మందిరంలో ఉండేటువంటి వారు కదా. వెనకటి దినాల్లో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చిన్నప్పుడు ఎక్కడున్నారు, మందిరాల్లో సంచరించిన యవన ప్రాయంలో మందిరాల్లో చక్కటి తలంతులతో వాడబడినటువంటి వారే కదా. ఆ తర్వాత పెద్దలు దేవుని మందిరంలో ఉన్నప్పుడు పిల్లలు కొంచెం కాస్త కోస్త కొంతమంది కొంత జనరేషన్ దేవుని మందిరంలో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి యవన ప్రాయమైనటువంటి బిడ్డల యొక్క జీవితాల్లో తర్వాత తరాన్ని గమనించండి, వారెక్కడుంటారు ఉండగలుగుతారా? మన ఊహకు అందిద్దా అదే. వీరి నోటే దేవుని మాట లేనప్పుడు పిల్లల నోట ఆ మాట ఎలా రాగలుగుతూ ఉంటుంది, అవునా కాదా? వీరు సమాజంలో ఉండిపోయారు ఎందుకంటే మా కాలం మారిందంటూ ఉన్నాము, జీవన శైలి మారిందంటూ ఉన్నాము. జీవన శైలిలో మార్పు రావచ్చేమో కానీ మానవుని యొక్క హృదయాంతరంగంలో మానవుని యొక్క స్వభావంలో మార్పు రానే రాకూడదు. నీ పుట్టుక మూలం అనేది చాలా ప్రాముఖ్యము. నువ్వు ఎవరి వలన పుట్టించబడ్డావు, ఏ స్వభావంలో పుట్టించబడ్డావు అనేది చాలా ప్రాముఖ్యము. ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి సిలువ రక్తంలో కడగబడినటువంటి వారము, దేవుని చేత ఒక నూతనమైనటువంటి జన్మను మనం పొందుకున్న వారము. అది మన పుట్టుక, అది మన మూలము. ఈ మూలాన్ని ఈ స్వభావాన్ని మరిచి సమాజంలో కాలానికి అనుకూలంగా పరిగెత్తేటువంటి జీవితాలుగా ఉండనే ఉండకూడదు. అందుకే యేసు ప్రభువారు అంటారు కదా, ఆయన మనకి ఏ అడుగులైతే నేర్పించాడో, ఏ అడుగు జాడలైతే నడిచి వాటిని మనకు ఆనవాలుగా ఉంచాడో, ఆనవాలుగా గుర్తులుగా ఉంచి మనకి ఈ అడుగుల్లో రాండి, ఈ మార్గంలో రాండి, ఈ విధమైనటువంటి తలంపుల్లో రాండి అని ఏమైతే యేసు ప్రభువారు మన ఎదుట ఉంచారో దాన్ని మనం అనుసరించాలి. కానీ దాన్ని దాటి మనం ఆయన చేరుకోవాలనుకోవడం పొరపాటే. ఆయన వేసిన అడుగులో మన అడుగు ఉండాలి. కానీ ప్రభా, నువ్వు ఎప్పుడో క్రీస్తు పో ఎప్పుడో 3,000 సంవత్సరాల క్రితం అడుగులు వేసావు, ఇప్పుడు ఎవడేస్తాడు ఆ యొక్క అడుగులు, మేము కొత్తగా అడుగులు వేస్తామంటే నువ్వెక్కడికి వెళతావో నీకు తెలియదు. ఎందుకంటే మాదిరి అది కదా, ఆయన వేసినటువంటి అడుగు జాడల్లో రమ్మని ఆయన ఆజ్ఞాపించి వెళ్ళినప్పుడు ఆ అడుగుజాడల్లో కాకుండా పరిస్థితులు మారిపోయాయి, కాలం మారిపోయింది, సమయాలు మారిపోయాయి, ఇప్పుడు సమయానికి అనుకూలంగా ఏదైనా కానీ మార్చేసుకుంటామని ఆ అడుగుజాడలో వెళితే నీ గమ్యస్థానం ఎక్కడ? ఆయన కనపడ్డ కదా అక్కడ. ఆయన వేసుకుని వెళ్ళినటువంటి అడుగుల్లో వెళితేనే కదా ఆయన దగ్గరికి వెళ్ళేది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పేతృభక్తుడు ఈ మాట జ్ఞాపకం చేస్తూ పలికినటువంటి మాట ఇదే, పిల్లరా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన బిడ్డలను నడిపించడానికి సమృద్ధి అయినటువంటి, అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు భౌతికంగా దేవుడు సమృద్ధినిస్తాడు, ఆత్మీయంగా కూడా దేవుడు సమృద్ధిని కోరుకుంటాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. భౌతికంగా దేవుడు మీకు సమృద్ధినిస్తాడు, ఎక్కడ మీ జీవితంలో కొదువు రాను. ఎందుకంటే దేవుడు ఏ రోజు ఆ రోజు చాలన్నాడు. ఎక్కడ ఏ రోజన్నా మీకు లోటు వచ్చిందా,
ఒకానొక సమయంలో నేను మందిరంలో నిలబడి చెబుతున్నాను, ఒకానొక సమయంలో పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేనటువంటి స్థితి నేను అనుభవించాను. ఇక్కడ ఆ స్థితి మరలా దేవుడు నాకు రానిలేదు, చేయి చాచేటువంటి స్థితి దేవుడు నాకు రానిలేదు. ఒకానొక సమయంలో నిజంగా చెబుతూ ఉన్నాను కదా, పాల ప్యాకెట్ పిల్లలకి పాలు తెచ్చుకోవడానికి, చిన్నపిల్లలకి ఉన్నప్పుడు పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి కనీసం 3-4 గుమ్మముల దగ్గరకు వచ్చి వెనక్కు తిరిగి వచ్చినటువంటి సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. అడగడానికి వచ్చి అడగలేక కొన్ని కొన్ని గృహాల దగ్గరకు వచ్చి, గుమ్మాల దగ్గరకు వచ్చి, గేట్ల దగ్గరకు వచ్చి అక్కడ నుండి వెనక్కు వచ్చినటువంటి సందర్భాలు చాలామందికి తెలియదు. ఈ మాట నేను దాన్ని అనుభవించాను. ఇక్కడ ఆ స్థితిలో ఉన్నా నేను ఒకానొక సమయంలో అడగడానికి వచ్చి అడగలేక వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు, దేవునికి వైపు కన్నీళ్లు కార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు ఎక్కడ ఎవరిని ఈ విషయంలో కూడా లోటు చేయడు. దేవుడు తన బిడల విషయంలో సమృద్ధిగా గుప్పిలు విప్పేటువంటి వాడే దేవుడు. సమృద్ధిగా తన బిడల యొక్క జీవితాల అవసరతలు తీర్చువాడే. నీవు దేవుని వైపు చూచినప్పుడు ఈ లోకంలో ఎక్కడా కూడా దేవుడు మన జీవితంలో వెలితి రానీయుడు, కొదువు రానీయుడు. మన జీవితంలో ఏది కావాలంటే దాన్ని సమృద్ధిగా దయచేయగలిగినటువంటి దేవుడు, మనము నమ్ముకునేటువంటి దేవుడు. అదే సమయంలో పిల్లరా, ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు సమృద్ధిని కోరుకుంటాడు. మనం భౌతికంగా ఎలా సమృద్ధిని కోరుకుంటామో మన తండ్రి అనేటువంటి దేవుడు ఆత్మీయ జీవితంలో విషయంలో కూడా సమృద్ధిని కోరుకుంటాడు. ఇస్రాయేల్ ప్రజల్ని చివరికి మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఇస్రాయేల్ జీవితాల 2 సంఘటనల్ని నేను మీ ఎదుటికి తీసుకొచ్చి ముగిస్తాను. కీర్తనల గ్రంథం మనం గమనించినప్పుడు పిల్లారా, కీర్తనల గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట 78వ సంకీర్తనలో పలికినటువంటి మాట, ఎక్కడా కూడా సమృద్ధి రానియడు పిల్లారా దేవుడు. అంటే సమృద్ధిని దయచేస్తాడు దేవుడు. ఎక్కడా కూడా ఆకలి బాధలతో దప్పికలతో ఉంచేటువంటి వాడు కానే కాదు దేవుడు. ఇక్కడ వాక్యాన్ని గమనించినప్పుడు కీర్తనల గ్రంథం 78వ సంకీర్తన మనం గమనించినప్పుడు 23-32 వచనాల్లో ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడిపించబడుతున్నటువంటి సమయంలో ఆహారం కొరకు సనిగినటువంటి ఆ తరుణాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. చూడండి ఆ యొక్క 78వ సంకీర్తన 23వ వచనం నుండి మనం కొన్ని మాటలు అయినను పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములు తెరిచను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను, దేవదూతుల ఆహారము నరులు భుజించరు, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను. పిల్లలు చూడండి, దేవుని యొక్క వాక్యంలో నీకు ఏది కావాలో దేవుడు దాన్ని సమృద్ధిగా పంపిస్తాడు. నమ్మిన వారిని గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు నా జీవితంలో సమృద్ధి అనేటువంటి ఈవులు దయచేయునుగా అన్నటువంటి వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు ప్రతిదీ సమృద్ధిగానే పంపిస్తాడు పిల్లారా. ఇక్కడ దేవుడు పంపించాడు వారికి, కొన్ని లక్షల మంది ప్రజలు. వారికి ఆహారం ఎక్కడ వచ్చింది? ఆకాశములను తెరిచినటువంటి దేవుడు, ఆకాశములను తెరిచినటువంటి దేవుడు. చూడండి ఇక్కడ అంటే పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములను ఆయన తెరిచాడు. అంటే అంతరిక్ష ద్వారాలు తెరిచాడు, ఆకాశాన్ని తెరిచాడు, ప్రజలకు అవసరమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో పక్షులకు ఆజ్ఞాపించాడు, సమస్తానికి ఆజ్ఞాపించాడు, వారికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని, భోజన పదార్థాలను ఆయన పంపించాడు. దూతలు తీసుకొచ్చేసి ఎలా పడితే అలా వారి ముందు ఉంచేశాయి, దూతలకు ఆజ్ఞాపించాడు. నేటి దినాల్లో మన జీవితంలో కూడా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మన అవసరతలు ఏమైతే ఉన్నాయో, మన అక్కర్లు ఏమైతే ఉన్నాయో, మన హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఏమైతే ఉన్నాయో, బాధ ఏదైతే ఉందో, శ్రమ ఏదైతే ఉందో, శోధన ఏదైతే ఉందో, దాన్ని తీర్చడానికి, దానిని విడిపించడానికి, దానిలో బలపరచబడడానికి దేవుడు తన దూతలను పంపేసేదిగో నా కుమారుడు బాధపడుతూ ఉన్నాడు, నువ్వెళ్ళు ధైర్యపరచని దేవుడు దూతను పంపిస్తాడు మన యొద్దకు. కానీ మన కంటికి కనిపించినటువంటి దూత మనతోనే ఉంటుంది, మన పక్షానే ఉంటుంది, మన అవసరాలు తీరుస్తూ ఉంటుంది మనం అనుకుంటూ ఉంటాం. అందుకే ఇక్కడ అంచడి పిల్లల దేవుని యొక్క వాక్యంలో చూడండి, దేవుడు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని పంపించాడు. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించను, ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కల గల పిట్టలను ఆయన వారి మీద కురిపించను, వారు దండు మధ్యను వారు నివాస స్థలముల చుట్టూ ఆయన వాటిని
రాల చేసను వారు కడుపారా తిని తనిసరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను వారు ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీద దిగను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించను ఇశ్రాయేలు ఎవరిని కూల్చిన పిల్లల వాక్యాన్ని గమనించండి అయ్యా నాకు సమృద్ధమైనటువంటి ఆహారం కావాలని ఇశ్రాయేలు ప్రజలు సనిగారు ఐగుప్తు దేశమే బాగుంది ఆడ మాంసం ఉంది ఏడేముంది అనేటువంటి ఆలోచనలోకి వచ్చిన తర్వాత వారు సనిగిన తర్వాత దేవుడు అయ్యో నా బిడ్డలు మాంసాహారం కొరకు సనుగుతూ ఉన్నారే వీరికి మంచి భోజన పదార్థాలను ఏర్పాటు చేద్దామని దేవుడు ఆకాశానికి ఆజ్ఞాపించాడు పక్షులకు ఆజ్ఞాపించాడు దూతలకు ఆజ్ఞాపించాడు సమృద్ధి అనేటువంటి ఆహారాన్ని తీసుకుని వచ్చి తన బిడ్డలు ఎదుట పెట్టినప్పుడు సమృద్ధి అనేటువంటి ఆహారం భుజిస్తున్నటువంటి బిడ్డలు దేవుని స్తుతించాలా అవునా కాదా మీరు చేయాల్సిన పని ఏంటి నీ జీవితంలో దేవుడు ఒక అవసరాన్ని తీరుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి నీ ఆలోచన విధానం ఎక్కడ ఉండాలి నీ జీవితం నడిపింపు ఎక్కడ ఉండాలంటే నీ అవసరతలు తీరుస్తున్నటువంటి దేవునితోనే నీ జీవితం ఉండాలి ఆయనతోనే నువ్వు నడవాలి ఆయన అడుగుజాడలో నీ అడుగుజాడలు ఉండాలి కానీ ఇస్రాయేల్ ప్రజల యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు పిల్లరా వారు ఏదైతే అడుగుతూ ఉన్నారో దాన్ని ఇస్తూ ఉన్నారు కానీ వారు హృదయంలో మాత్రము దేవునికి స్థానం లేకుండా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం వారి ఆశలు తీర్చబడుతూ ఉన్నాయి వారి కోరికలు తీర్చబడుతూ ఉన్నాయి సమృద్ధి అనేటువంటి ఆహారం వారి మధ్యలో ఉంది అయినప్పటికీ కూడా వారి ఆలోచన విధానము దేవునితో లేనట్లుగా మనకు కనపడుతూ ఉంది అటువంటి సమయంలోనే దేవుడు యొక్క కోపము ఉగ్రత వారి మీద కనపడినట్లుగా వారు ఆశ తీరక మునిపే వారు మరణంలోనికి వెళుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం యవనులు కూడా కూలిపోతూ ఉన్నారు నిన్నటి దినాన గడిచిన 2 దినాల క్రితం అనుకుంటా ఒంగోలు ప్రాంతంలో యవ్వన ప్రాయంలో అటువంటి వ్యక్తి 23 సంవత్సరాలు చక్కటి జాబ్ వచ్చింది ఉద్యోగం వచ్చింది ఇల్లు కట్టుకోవాలని ఆశపడ్డాడు అంట బ్యాంకులో కూడా లోన్ అప్లై చేసుకున్నంట 10 లక్షలు శాంక్షన్ అయిందంట 10 లక్షలు శాంక్షన్ అయింది ఇంటికి వచ్చాడంట అక్క అన్నం పెట్టన్నాడంట మంచం మీద పడుకొని లేకలేదంట 2-3 దినాల క్రితం జరిగినటువంటి సంఘటన ఒంగోలు ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు తండ్రి లేడు తల్లి హాస్పిటల్లో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉంది ఒక అక్క ఉంది ఇల్లు కడతానని కుమారుడు చెప్పాడు బ్యాంకులో అప్లై చేసుకున్నాడు శాంక్షన్ అయిపోయింది లోన్ అంతా మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చి అన్నం తినడానికి అక్క అన్నం పెట్టన్నాడంట అంటే మంచం మీద కాస్త రిలాక్స్ అవుదని అలా పడుకున్నాడంట అక్క అన్నం వడ్డించి తీసుకొచ్చి లేపడానికి లేకట్లేదు కూలిపోయాడు యవనస్తుడు ఎందుకు చనిపోయాడో ఏంటో తర్వాత పోస్ట్ మార్టం హార్ట్ అటాక్ అన్నారు అంతే మనిషి ఎప్పుడు పడిపోతాడో కూడా మనిషికి తెలియదు పడిపోయేటువంటి స్థితి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు పర్వాలేదులే నాకేం కాదులే నాకేం కాదులే నాకేం కాదులే అనుకునేటువంటి దినాలు కానే కాదు ఏ సమయంలో దేవుడు ఎలా పరిస్థితులు మారుస్తాడో కూడా తెలియనటువంటి కాలంలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఇవే యవ్వనులు కదా నాకు బలం ఉంది నాకు శక్తి ఉంది నాకు సామర్థ్యం ఉంది అని అనుకోవడానికి కూడా దేవుని వాక్యంలో యవ్వనులు కూలిపోతారని రాయబడింది కూలిపోవడం అంటే పడిపోవడం ఇంకా తిరిగి లేపబడలేరేక కనుమరుగైపోతున్నటువంటి యవ్వన జీవితాలు నేటి దినాల్లో చాలా జీవితాలు మనకు కనపడుతూ ఉన్నాయి మనం చదువుతూ ఉన్నాం పేపర్లో టీవీలో చూస్తూ ఉన్నాం చాలామంది యవ్వనులు కూలిపోతూ ఉన్నారు అటువంటి పరిస్థితి రాకూడదని దేవుడు దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు దాన్ని అధిగమించడానికి అవసరమైన దేవుని కృపా వరాన్ని పొందుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఇక్కడ సమృద్ధి అనేటువంటి ఆహారము వారికి అందించబడినప్పటికీ కూడా కూలిపోయేటువంటి పరిస్థితి పై వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఏది ఇదే కీర్తనల గ్రంథం 78వ మనం గమనించినప్పుడు పిల్లరా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటల్లో ఒక మాట సమృద్ధి అనేటువంటి ఆహారంతో పాటు వారికి సమృద్ధి అనేటువంటి జలములు కూడా ఇచ్చిన దేవుడు మనకి ఇక్కడ మాట్లాడుతున్న 15వ భాగాన్ని మనం గమనించగలిగితే 78వ వచనము అరణ్యములు ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించను నదుల వలె నీళ్లు ప్రవహింపజేసను ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచు వచ్చి చాలా పిల్లర్చండి దేవుని యొక్క వాక్యములు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది సమృద్ధి సమృద్ధి ఇస్రాయేల్ జీవితంలో సమృద్ధి ఉందండి సమృద్ధి ఉంది వారికి ఎక్కడ కొదువు లేనే లేదు ఎక్కడ కొదువు లేదు ఏ కోణాను చూసినా కానీ వారు అరణ్యములు కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నా కానీ
సమృద్ధమైనటువంటి జలాన్ని దేవుడు వారి మధ్యలో ప్రవహింపచేశాడు. బండను కొట్టి బండలో నుండి సముద్రమంతా జలములు ప్రవహింపచేసినట్లుగా, నదులు వారి మధ్యలో పారినట్లుగా, వారు ఆ పారుతున్నటువంటి నదుల్లో నుండి ఎడారి అరణ్యంలో నీళ్లు తాగుతూ ఉన్నట్లుగా, పశువులు నీళ్లు తాగుతూ ఉన్నట్లుగా, వారు అరణ్యంలో సంచరించినంత కాలము కూడా నీటి ప్రవాహం అనేటువంటిది అరణ్యంలో నదుల వలె ప్రవహించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. వీరు అరణ్యంలోనికి రాకమునుపు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సమయంలో వీరు 40 సంవత్సరంలో అరణ్య ప్రయాణంలోనికి రాకమునుపు అక్కడ నీరుందా? నీరు లేనే లేదు. ఎండిపోయినటువంటి నేల నేల. ఎప్పుడైతే తన బిడ్డలైనటువంటి వారు ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రమును దాటి అరణ్య ప్రయాణంలోనికి వచ్చారో, తాగటానికి జలములు లేనటువంటి స్థలంలోనికి ప్రవేశించారో, తాగటానికి జలములు లేనటువంటి ప్రదేశంలో నుండి ఉన్న ఒక బండలో నుండి దేవుడు శ్రేష్టమైనటువంటి జలములు ప్రవహింపచేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మనకున్నటువంటి ఏకైక ఆధారం ఆ బండే. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే, ఆయనే మనకు ఆధారం. ఆనాడు ఇస్రాయేల్ మధ్య బండ ఉన్నప్పుడు, జీవ జలపుల ఊట ఉన్నప్పుడు, సమృద్ధి అనేటువంటి జీవాహారము వారి మధ్యలో ఉన్నప్పుడు వారు దానిని గుర్తించలేదు, మనసు పెట్టలేదు, వెంబడించలేదు, లక్ష్యము చేయలేదు. అందుకే వారు మరణించారు, సమృద్ధి ఉన్నా మరణించారు. మరి నేటి దినాల్లో మన నిమిత్తము కలువరి శిలువలో క్రీస్తు శరీరం అనేటువంటి బండ నలగొట్టబడినప్పుడు దానిలోండి కారుతున్నటువంటి రుధిర రక్తధారలు ఏమైతే ఉన్నాయో, దానిలోండి ఉబ్బుకోస్తున్నటువంటి నీటి ఓట ఏదైతే ఉందో, అది నేడు మన జీవితాన్ని సురక్షితమైనటువంటి స్థలంలో నిలబెట్టడానికి కారణమవుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు అదే బండ మన నిమిత్తము కలువరి శిలువలో తన శరీరాన్ని నలగొట్టుకుంది. అక్కడేమో చేల్చబడింది బండ, బండ చేల్చబడింది, జల ప్రవాహములు దానిలోండి బయటకు వచ్చాయి. ఇప్పుడు మన నిమిత్తము ఒక పాప శరీరాకారం అనబడినటువంటి బండ శరీరమరి మనుషులు చూడనల్లనటువంటి రీతిలో చేల్చబడింది, నాగటి చార్ల వలె చేల్చబడింది. ఇప్పుడు బండ ఆ శరీరము నలగొట్టబడింది, నలగొట్టబడినటువంటి శరీరంలో నుండి ఆ కారుతున్నటువంటి రుధిర రక్తధారలు ఏదైతే ఉన్నాయో, అవి మన పాపాల్ని కడిగి వేసుకుంటూ వెళుతూ ఉన్నాయి, మన పాపాల్ని కడుక్కుంటూ వెళుతూ ఉన్నాయి. దానిలోండి ఊరినటువంటి నీటి ఓట ఏదైతే ఉందో కదా, లంబోనియస్ అనబడినటువంటి ఒక సైనికుడు, ఒక కన్ను కలిగి ఒక కన్ను లేనటువంటి వాడు, యేసు ప్రభువారు మరణించాడా లేదని నిర్ధారించుకోవడానికి ఒక పెద్దటి పొడవాటి ఆ ఈట పట్టుకొని యేసు ప్రభువారి యొక్క ప్రక్కల పొడిచినటువంటి క్రమంలో పిల్లరా కారుతున్నటువంటి ఆ మాట చూడండి. ఒకసారి వాక్యం చదవండి, యోహాను సువార్త 19:34 మనం గమనించగలిగితే అక్కడ ఆ మాట రాయబడుతూ ఉంది, నీళ్లు రక్తము కారును అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. చూడండి, నీళ్లు రక్తము అనేటువంటి మాట, నీరు రక్తం అనేటువంటి మాట. యోహాను సువార్త 19:34 సైనికుల్లో ఒకడు సైనికుల్లో ఒకడు ఈటుతో తన ప్రక్కన పొడిచిన వెంటనే రక్తమును నీళ్లును కారును అనేటువంటి మాట నిజమే ప్రిల్లారా. ఆ నీరు ఒకానొక సమయంలో ఇస్రాయేల్ జీవితాల్లో ప్రవహించినటువంటి నీటి ఓటకు సాదృశ్యంగా ఉంది. అదే నీరు క్రొత్త నిబంధన కాలంలో మన ఎదుట మన చేతిలో ఉన్నటువంటి జీవపు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు రక్తము నీరు కారుతుంది, రక్తము మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడినటువంటి గొర్రెపిల్ల యొక్క ప్రశస్తమైనటువంటి రక్తముగా ఉన్నది. నీరు రక్తము కారినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. శరీరము నలగొట్టబడింది, బండ పగలగొట్టబడింది. ఇప్పుడు ప్రక్కలో పొడవబడినటువంటి బల్లెమ్మ పోట్లో నుంచి నీరు రక్తము కారినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఇంత తెలిసినా కానీ ప్రభువు కొరకు మన ప్రభువారు మన కొరకు ఇంత శ్రమ అనుభవించినా కానీ, ఇంత వేదనకరమైనటువంటి స్థితిలో మనకు జీవాన్ని ప్రసాదించినా కానీ, ఇంకా మనము ఆ కాపరి స్వరానికి లోబడి ఉన్నామా లేదా అనేటువంటిది ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభువారు సంఘాలకు జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట సార్దీసు సంఘానికి జ్ఞాపకం చేసినటువంటి ఒక మాట రాయబడింది. సార్దీసు సంఘానికి యేసు ప్రభువారు జ్ఞాపకం చేశారు. ప్రకటన గ్రంథము 3:1-6 గమనించినప్పుడు, జీవించుచున్నావన్న పేరైతే నీకున్నది కానీ నీవు మృతుడవే అనేటువంటి మాట సార్దీసు సంఘానికి యేసు ప్రభువారు జ్ఞాపకం చేశారు. ఎందుకు ఆ మాట యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అంటే, నీ క్రియలు నేను ఎరుగుదును అంటారు.
యేసు ప్రభువారు ప్రతి సంఘాన్ని ఆయన ఎరిగినటువంటి వాడే, నరుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడే, స్వభావాన్ని ఎరిగినటువంటి వాడే. ఎరిగినటువంటి ప్రభువారు బ్రతికించడానికి, ఎండిపోయినటువంటి ఎముకలకు జీవాన్ని ప్రసాదించడానికి, మరణమైపోతున్నటువంటి వారిని తిరిగి మరలా బ్రతికించడానికి, దేవుని సన్నిధిలో నుండి చేజారిపోతున్నటువంటి వారిని మరలా తిరిగి పట్టుకోవడానికి ప్రభువారు మరలా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు జీవించుచున్నావని అనుకుంటూ ఉన్నావు కానీ నేను నిన్ను చూసినప్పుడు నువ్వు మృతుడుగా నాకు కనపడుతూ ఉన్నావు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి తన ఎంచుకున్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి నేను జీవించి ఉన్నాను, నేను దేవుని రాజ్యంలో ఉన్నాను అని అనుకుంటాడు. కానీ క్రియలను చూచినప్పుడు, ప్రవర్తన చూచినప్పుడు, హృదయాన్ని చూచినప్పుడు, ఆలోచన చూచినప్పుడు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు అలా అనుకుంటూ ఉన్నావు, ఇదిగో నేను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీవు ఇంకా మృతతుల్యమైనటువంటి స్థితిలో ఉన్నావు, జీవం ఇంకా నీలోనికి రాలేదు, సమృద్ధి అనేటువంటి జీవము నీలోనికి రాలేదు, నీవు జీవించుచున్న పేరైతే నీకుంది కానీ నీవు మృతుడవే. అందుకే యేసు ప్రభువు ఒక్కసారి ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదివి దానికి ఆ యేసు ప్రభువు పలికినటువంటి ఇంకొక మాట చూడండి. అక్కడే ప్రకటన గ్రంథం 3:16 ప్రకటన గ్రంథం సారీ తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రకటన గ్రంథం 3:2 అంటే జీవించున్నావు అన్న పేరు మాత్రము, నీ పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. 3:2 చూడండి ఒకసారి. నీ క్రియలు ప్రియులారా గమనించండి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము, ఎలాగో ఉపదేశము పొందితువో, ఏలాగో వింటువో, జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. మారు మనసు పొందిన సంఘానికి మరలా మారు మనసు అవసరమా అంటే అవసరమే, అవునా కాదా? ఇదేది సార్దిస్ సంఘము. ఒక సంఘముగా కట్టబడిందంటే మారు మనసు పొందినటువంటి సంఘంగా ఉన్నట్లే. కానీ దేవుడు అంటాడు కదా, నువ్వు మారు మనసు పొందానని అనుకున్నావు కానీ నీ మనసు మారలేదు. అంతే ఆలోచన, చాలా చక్కటి మాటలు ప్రిల్లరా. మీ మనసు మారి నూతన మొగటి వలన రూపాంతరము చెందుడని రోమీయులకు రాసిన పత్రిక 12:2 పౌలు భక్తుడు అంటాడు. నీ మనసు మారినప్పుడు నీవు దేవుని స్వారూప్యంలోనికి, దేవుని వాక్యంలోనికి రూపాంతరము చెందుతూ ఉంటావు. ఆ రూపాంతరము చెందే స్థితిలోనికి రాలేదు అంటే ఇంకా నీవు మారు మనసు పొందుకోలేదని అర్థం. అందుకే సార్దీస సంఘానికి ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, నేను మారు మనసు పొందానని అనుకుంటూ ఉన్నావు కానీ, నేను జీవించి ఉన్నానని అనుకుంటూ ఉన్నావు కానీ, జీవగ్రంథంలో నా పేరు రాయబడిందని అనుకుంటూ ఉన్నావు కానీ, పరలోకంలో నేను ఉంటానని అనుకుంటూ ఉన్నావు కానీ, నేను నిన్ను చూచినప్పుడు, నీ క్రియలను చూచినప్పుడు నీవు అక్కడ ఉండేటువంటి స్థితి నీకు లేదు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి జాగరూకుడివై ఇప్పటికైనా మేల్కొని, ఇప్పటికైనా జాగ్రత్త పడి, దేవుని వాక్యమునకు అనుకూలంగా నీ క్రియలను మరల్చుకొని, చావనయ్యున్నటువంటి మిగిలిన క్రియలను కూడా బ్రతికించుకొని మారు మనసు పొందు అనేటువంటి మాట, క్రీస్తును కలిగినటువంటి మనసును పొందు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ స్వరము గొర్రెల కాపరి యొక్క స్వరము. మనం చదువుకున్న మూలవాక్యంలో గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను ప్రాణం పెట్టాను కాబట్టి నా గొర్రెల కొరకు ఇప్పుడు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నా స్వరం విన్నటువంటి వారు ఇప్పుడు నా దగ్గర ఉంటారు, నా దగ్గరే ఉంటారు. నా స్వరం విన్నటువంటి వారు, నా స్వరము విననటువంటి వారు నాతో ఉండరు, నా దగ్గర ఉండరు, నా అడుగు జాడల్లో వారు సంచరించరు అనేటువంటి మాట. కాబట్టి పిల్లరా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. సమృద్ధి అనేటువంటి జీవాన్ని అనుగ్రహిస్తున్నటువంటి ప్రభువారు మన ప్రభువారు. ఇప్పుడు సమృద్ధి అనేటువంటి జీవపు వాక్యము మనలో ప్రవహింప చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆ వాక్యానికి తగినటువంటి జీవన విధానం మనలో ఉందా లేదా పరిశీలన చేసుకుందాం. ఒకవేళ భౌతిక పరమైనటువంటి సమృద్ధి కొరకు ప్రయాసపడి పరిగెడుతూ ఉన్నాము అంటే, ఇశ్రాయేల జీవితాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు, వారికి దేవుడు సమృద్ధినిచ్చాడు. ఎక్కడ ఎవరి జీవితాల్లో కొదువును దేవుడే ఇవ్వలేదు, కానీ అందరి విషయాల్లో దేవుడు సమృద్ధినిచ్చాడు. ఏ సమయంలో ఏది కావాలో దేవుడు తాను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కొందరికి దాచుకునేంత ఉండకపోవచ్చేమో, కానీ మరీ వారు వేదన పడేటువంటి స్థితిలోనికి మాత్రమే దేవుడు రానేడు. ఈ లోకంలో చాలామందికి దాచుకునేంత పరిస్థితి లేదు, నిజం చెప్పాలంటే, అవునా కాదా? దాచుకునేంత పెద్ద బ్యాంకులో ఏదో 1 కోటి రూపాయలు దాచుకుని, లక్షలు దాచు లక్షలు దాచుకునేటువంటి స్థితి లేకపోవచ్చేమో, కానీ మన దేవుడు
సమృద్ధిని ఇస్తాడు. ఏ రోజుకి ఆ రోజు అవసరమైనటువంటి సమృద్ధిని, లేదా మనకి ఒక రాబోతున్నటువంటి దినాల్లో మనకి ఏది అవసరమో దేవుడు దాన్నే ముందుగా సిద్ధపరిచి ఆ సమయానికి దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఆ సమయానికి దేవుడు మనకి సమృద్ధిని ఇస్తాడు. ఆ సమయంలో సమృద్ధి, ఈ సమృద్ధిని కూడా ఎరిగి ఆయనతో మనం జీవించలేకపోయినట్లయితే శరీరాన్ని ఆధారం చేసుకుని మనం బ్రతుకుతూ ఉన్నా, మన మనసు మారాలి. జీవించుచున్నామనే పేరులో నుండి ఆ పేరు మాత్రమే అలా ఉండి మనం లోకంలో ఉంటే ఆయన రాజ్యంలో ఉండలేము. కాబట్టి చావనైనటువంటి క్రియలను బ్రతికించుకొని స్వరాన్ని విని స్వరానికి లోబడి ఆయన సన్నిధిలో సంచరించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి దీవించి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సమృద్ధి అయినటువంటి జీవాన్ని మీరు అనుగ్రహిస్తానని లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నారు. ఇదిగోనైనా మీరు కాపరి, ప్రధాన కాపరి, ప్రాణము పెట్టడానికి ఈ లోకానికి వచ్చినటువంటి కాపరి, ప్రాణము పెట్టేటువంటి అధికారము, దాన్ని పొందుకునేటువంటి అధికారము కలిగినటువంటి కాపరి మీరు మాత్రమే నాయన. ఈ లోకములో ప్రభా, ఎవరైతే మీ రక్తములు కడగబడినటువంటి గొర్రెలుగా ఎంచబడి ఉన్నారో వారైతే మీ స్వరాన్ని వింటారని మీరు సెలవిస్తూ ఉన్నారు. నీ గొర్రెలు కానటువంటి వారే నీ స్వరము వినరని, వారు ఇంకా మరణములోని నిలిచి ఉన్నారని ప్రభా యోహాను స్వార్తలు మీరు సెలవిస్తూ ఉన్నారు. నీ వెలుగులోనికి రాలేనటువంటి వారు, చీకటిని తొలగించుకోలేనటువంటి వారు ఇంకా మరణంలో నిలిచి ఉన్నట్లుగా లేఖనాల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నీ స్వరాన్ని వినినటువంటి వారైతే నాయన, వారి యొక్క హృదయంలో కానీ వారి శరీరంలో ఉన్నా కానీ పాప మాలిన్యాన్ని అంతటినీ కూడా తొలగించుకుని నాయన మీ యొక్క అడుగు జాడల్లో నడవటానికి మీ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమును ఆధారం చేసుకొని సమృద్ధి అనేటువంటి జీవములోనికి నడిపించేటువంటి నీ బిడలుగా, నీ విశ్వాసులుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా వారి జీవిత విధానాన్ని కొనసాగించుకుంటారని సెలవిస్తూ ఉన్నారు. ప్రభా వాక్యం అనేటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సమృద్ధి అనేటువంటి జీవంలో సంచరించడానికి పిలువబడినటువంటి వారు నీ బిడ్డ యొక్క హృదయంలో అట్టి సమృద్ధి అనేటువంటి జీవాహారాన్ని మీరు దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నారు. అదే రీతిలోనైనా భౌతికంగా కూడా కుటుంబ జీవన విధానంలో కానీ సమాజంలో కానీ ఎవరి జీవితాల్లో కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి కొదువులు లేకుండా నాయన సమృద్ధి అనేటువంటి అక్కర్లు, సమృద్ధి అయినటువంటి వనరులను ఆయన మీరు దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాను. వాక్యం అనేటువంటి వారందరూ కూడా వాక్య ప్రకారంగా జీవించడాన్ని కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.